ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं कैर्लिङ्गैस्त्रीं गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन गुणानति वर्तते। దీని ముందు అర్జున ఉవాచ అని కూడా ఉన్నది, అర్జునుడు వేసిన ప్రశ్న. అయితే ప్రశ్నలోకి వెళ్ళే ముందు అసలు మౌలికమైన ప్రతిపాదన ఏమి, దాన్ని బట్టి ప్రశ్న వస్తుంది. దాన్ని కొద్దిగా చెప్తాను. మీరు విన్నదే, మీకు తెలుసున్నదే, అయినా కూడా రీక్యాప్, 3 లేక 4 నిమిషాలు రీక్యాప్. చూడండి, మనిషి తన గురించి తాను తెలుసుకోవాలి, ఇది అధ్యాత్మ విద్య అంటారు. లోకంలో మానవుని స్వభావం ఎలా ఉంటుందంటే ప్రపంచాన్ని తెలుసుకోవాలి అనే స్వభావం ఉంటుంది. మీరు టూరిస్టులు అంటారు, ఎప్పుడైనా ఉన్నారా టూరిస్టులు? టూరిస్టులు అంటే ఏం చేస్తారు, వాళ్ళ ఊళ్ళో ఉన్న విషయాలని వాళ్ళు ఎలాగా చూసి ఉన్నారు, పరాయి ఊళ్ళలో ఉండేటువంటి విషయాలను, వాళ్ళ రాష్ట్రంలో ఉన్నవి కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉండే సంగతులను, ఇతర దేశాలలో ఉండే సంగతులను, కొత్త కొత్త వాటిని చూసే ప్రయత్నం చేస్తారు టూరిస్టులు. సో అంటే జగత్తుని తెలుసుకునే ప్రయత్నం. ఇప్పుడు తన గురించి తాను తెలుసుకోవాలని టూరిస్ట్ని అడిగితే నా గురించి తెలుసుకునేది ఏం లేదు, తెలుసుకోవాల్సిందంతా జగత్తులోనే ఉన్నది అని అనుకో. అదే కదా మరి టూరిజం అంటే. తర్వాత పూజ్య స్వామీజీ చెప్పారు, ఇంకో రకం టూరిజం ఉంది, దీన్ని రిలీజియస్ టూరిజం అంటారు. ఈ రిలీజియస్ టూరిజం ద్విధము. ఈ దేశంలో, ఈ లోకంలో, ఈ దేశంలో ఉండేటువంటి క్షేత్రములు, తీర్థములు పర్యటన చేయుట, ఏదో కాశీ అని, రామేశ్వరం అని, అదే అదొక టూరిజం. అదొక దాన్ని పిల్గ్రిమేజ్ అంటారు. పిల్గ్రిమేజ్ పీపుల్కి టూరిస్ట్ పీపుల్కి తేడా అలా ఏమంటే, టూరిస్ట్ పీపుల్ లౌకిక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, పిల్గ్రిమేజ్ పీపుల్ దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా తాను ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయరు. మీరు గమనించరో లేదో, దేవుణ్ణి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి మేము తెలుసుకున్నాము, దేవుణ్ణి మేము చూచినాము అని చూసామంటారు. ఇప్పుడు తిరుపతి వెళ్ళొచ్చి దేవుణ్ణి చూచొచ్చామంటారు. సో కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి చూసేటువంటి ప్రయత్నం ఈ రిలీజియస్ టూరిస్టులు చేస్తారు. ఈ రిలీజియస్ టూరిజంలోనే ఇంకొక లెవెల్ గలదు. ఇదంతా కూడా ఈ టూరిజం పూజ్య స్వామీజీ చెప్పిన దృష్టాంతం నేను కాపీ చేసి చెప్తున్నాను. సో ఇంకో లెవెల్ ఏమంటే, స్వర్గానికి వెళ్ళాలని, టు గో టు హెవెన్, హెవెన్కి వెళ్ళాలి, దట్ ఈస్ ది టూరిజం. దీన్ని హెవెన్ టూరిజం అంటారు. ఇంగ్లీష్లో హెవెన్ టూరిజం అంటారు, తెలుగులో అయినట్లయితే వైకుంఠ టూరిజం, కైలాస టూరిజం అని అంటారు. దట్ ఈస్ హౌ దే సే. మీకు టూరిజం అనే మాట మీ మనస్సుకి నచ్చుబాటుగా ఉండకపోవచ్చు, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్. మీరు ఈ పూజలో అవి చేస్తే వైకుంఠానికి వెళ్తారు అంటే దట్ హ్యాస్ బికమ్ టూరిజం ఓన్లీ, అది టూరిజమే అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఈశ్వరుడు అక్కడెక్కడో ఉన్నాడు, మనం వెళ్ళి అక్కడికి చేరుకుని ఆ ఈశ్వరుణ్ణి చూడాలి, తెలుసుకోవాలి అని మనుష్యులు ప్రయత్నం చేస్తారు. దానికోసమని తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు, స్నానాలు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళెవళ్ళు కూడా, అంటే నేను 3 రకాల టూరిస్టుల్ని చెప్పాను, వీళ్ళెవళ్ళు కూడా తమ స్వరూపాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నము చెయ్యరు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది వేదాంతులు చెప్పేది. ఇది ఈ బేసిస్ లేకపోతే వేదాంతమే లేదు అసలు. సపోజ్ నేను కూడా హెవెన్ టూరిజంలో జాయిన్ అయ్యాను అనుకోండి, దట్ ఈజ్ నాట్ వేదాంత, దట్ బికమ్స్ ఐదర్ కర్మ ఆర్ వైకుంఠ టూరిజం, కైలాస టూరిజం అంటే బికమ్స్ ఉపాసన, అది దట్ బికమ్స్ దట్ డిసిప్లిన్, ఇట్ ఈజ్ నాట్ వేదాంత డిసిప్లిన్.
వేదాంతం అనగానేమి కర్మ కాదు ఉపాసన కాదు వాటికి అతీతంగా తెలుసుకొనుట. కర్మ ఉపాసన ఉంటాయి, శోధన చేసుకుని ఉంటాయి. కర్మని టోటల్గా రిజెక్ట్ చేయరు, కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ రిజెక్ట్ చేస్తారు. 95% రిజెక్ట్ చేసేస్తారు. కేవలం నిత్య కర్మానుష్ఠానమే ఉంటుంది. ఉపాసనని కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ రిజెక్ట్ చేస్తారు. మొత్తం ఉపాసన అంతా నెత్తి మీద వేసుకుని మోయడం అలాగే ఉండదు. మోస్ట్ ఆఫ్ ఇట్ ది రిజెక్ట్. దానిని కూడా శోధన చేసి ట్రిమ్ చేయడం అంటారు. అంటే దాని బరువు బాగా తగ్గించి సింపుల్గా ఏదో ఓంకారమని లేకపోతే గాయత్రి మంత్రమని అలాగా సాత్వికమైనటువంటి ఉపాసనని దాన్ని ప్రావిజనల్గా పెట్టుకుంటారు. ప్రావిజనల్గా, బట్ ద గోల్ కర్మ కాదు ఉపాసన కాదు. ద గోల్ ఈ మూడు రకముల టూరిజం కానే కాదు. ద గోల్ ఈజ్ తన స్వరూపమును తాను తెలియట. ఇది వేదాంతం యొక్క అప్రోచ్. ఇప్పుడు నా గురించి నేను ఏమిటి తెలియాలి? చూడయా, నీ యందు రెండు తత్వములు గలవు. తత్వం అంటే ఏమిటి? దేని యందు ఆకారము లేదో అది తత్వము అనబడు. తత్వానికి డెఫినేషన్ అనారోపితాకారం తత్వం. అంటే ముక్కు, చెవి, కాలు, కన్ను, చెయ్యి అని ఇలా మొదలు పెడితే దాన్ని తత్వం అంటారు. ఈ మధ్యకాలంలో ఈ తత్వం అనే పదం కొంచెం తత్వము, యోగము ఇటువంటి పదాలు ఇవి ఊత పదాలు. కాబట్టి మేము తత్వం చెప్తూ ఉంటూ ఉన్నాం. వెంకటేశ్వర తత్వం అంటాం. వెంకటేశ్వర తత్వం ఏదవుతుంది? నామరూపాత్మకంగా మీరు వెంకటేశ్వరుడు అని అన్నప్పటికీ యథార్థంగా అది సచ్చిదానంద పరబ్రహ్మయే అంటే తత్వం అవుతుంది. అలా కాకుండా మీరు వెంకటేశ్వరుడు ఆయన కళ్యాణము అని అది ఇతిహాసం అలా కథాది చెప్తున్నారనుకునే తత్వం ఎందుకు అవుతుంది? అది అయినప్పటికీ తత్వం అనే మాటను వాడుతూ ఉంటారు. వాడచ్చు, మనం ఏం కాపీరైట్ తీసుకుని లేము తత్వం అనే పదానికి. నాకేమీ కాపీరైట్ లేదు, ఊరికే విషయం చెప్తున్నా. ఇటు వచ్చి తత్వం అంటే మటుకు మీరు ఆకారాన్ని చొప్పిస్తే అది తత్వము అవ్వదు. అనారోపితాకారం తత్వం. మీ యందు రెండు తత్వాలు ఉన్నాయి. ఒకటి దేహము మనస్సు, అదొక తత్వం. ఇక్కడ కూడా దేహము యొక్క ఆకారం గురించి మనం మాట్లాడటలేదు. దేహం అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, చెవి, నో, వీఆర్ నాట్ టాకింగ్ దాట్. దేహం అంటే మనము అది త్రిగుణాత్మకము అని అలాగ దాని తత్వంతో మనం మాట్లాడుతున్నాం. ఇది అధ్యాయమే గుణత్రయ విభాగ యోగము. కాబట్టి దేహము మనస్సు ఇది ఒక ఎంటిటీ, ఒక తత్వము. ఇది దీనికి క్షేత్రము అని పేరు. ఇది జడము. సత్వరజస్తమో గుణముల యొక్క కార్యము. సత్వరజస్తమో గుణముల నుండి పుట్టినది. ఇది ఒక తత్వం. ఓకే, రెండవది క్షేత్రజ్ఞుడు, దానికే క్షేత్రము అని పేరు. ఆ క్షేత్రమును తెలుసుకుంటూ ఉండే ఆత్మ చైతన్యము, సాక్షి చైతన్యము, ఈ రెండు ఉంటాయి. తత్వములు రెండు, కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం మూడు డైమెన్షన్స్ అనే అనొచ్చు. ఊరికే తెలుసుకోవడమే ముఖ్యం కదా. రెండు మూడు సంఖ్య కాదుగా ముఖ్యం అక్కడ. ఇప్పుడు మీ కేసు మీరు చూసుకోండి, నేను చెప్పిన వెంటనే మీకు తెలిసిపోతుంది. ఒకటి ఫిజికల్ డైమెన్షన్, మీలో ఒక భౌతికమైన స్థాయి గలదు. ఏమిటది? దేహము, ఎముకలు, దేహం అనగానే ఎముకలు, మాంసము, రక్తము, ఇతర అంగములు, ఏదో స్ప్లీన్ను, కాలేయము అంటే ఇలాగేవో అంగములు. ఇది ఒక భౌతికమైనటువంటి స్థితి, ఒక లెవెల్, స్థాయి. ఎప్పుడైనా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం కానీ వాళ్ళు కానీ ఈ భౌతిక స్థాయిలోనే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటి ఫిజికల్. రెండవ డైమెన్షన్ ఉన్నది, అదేమది? సైకలాజికల్ డైమెన్షన్. అంటే మీరు తెలుసుకుంటూ ఉండేటువంటి శబ్దస్పర్శ రూపరస గంధములు, వాటిని బట్టి మీకు వచ్చేటువంటి సంకల్పములు, వికల్పములు, సందేహములు, నిశ్చయములు, మనస్సు భావావేశములు, మనస్సులో ఏవేవో ఇమోషన్సు, తాపాలు, కోపాలు, ప్రేమలు, దయలు, కరుణలు, ఇదంతా కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది మనస్సు అంటే. దాంట్లో ఎన్నెన్నో అంశాలు ఉంటాయి. కాబట్టి అది రెండవ డైమెన్షన్, రెండవ స్థాయి, సైకలాజికల్ డైమెన్షన్. ఈ రెండు కూడా, వీటి ఈ రెండింటికి కలిపి ప్రకృతి, క్షేత్రము అని పేరు. ఆ రెండింటికి కూడా
ఇది గుణముల స్థాయి. గుణముల నుండియే ఈ రెండు కూడా పుట్టాయి. వాస్తవంలో ఈ రెండింటిలో దేహము అంటే ఫిజికల్ స్థూలము అని, మనస్సు అంటే సైకలాజికల్ సూక్ష్మము అనే భేదాన్ని కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ స్టిల్ స్థూలము సూక్ష్మము రెండు కూడా క్షేత్రమే, ప్రకృతి అనే దానికి పేరు. రెండు కూడా గుణముల కార్యమే ఇది. అయితే మానవుడు ఎలా ఉంటాడంటే, ఇది ఫిజికల్ సైకలాజికల్ ఇంతే కదా నేను, ఇంకేమున్నది అని అనుకుంటారు మనుషులు. ఏమనుకుంటారు, ఫిజికల్ అది నేను, సైకలాజికల్ అది నేను, దేహము మనస్సు ఇంతే నేను, ఇంతకంటే వేరే ఏముంటుంది అని అనుకుంటారు. చూడండి, అక్కడే అజ్ఞానం అలా ఉంటుంది. దాని నుంచి జ్ఞానం వైపుకు వచ్చేటువంటి పద్ధతి ఏమిటంటే, చూడయ్యా దేహము ఎవరిది, నాది. దేహము నాది అని తెలుస్తూ ఉంటుంది. నిద్రలో దేహం లేదు, నువ్వు ఉన్నావు. నిద్ర లేచాక వచ్చింది దేహము, నీది, నీ దేహము. మనస్సు ఎవరిది, నా మనస్సు. నిద్రలో మనస్సు లేదు, నువ్వు ఉన్నావు. నిద్ర లేచాక వచ్చింది మనస్సు, అది నా మనస్సు. కాబట్టి ఈ దేహము మనస్సు కంటే విలక్షణంగా నువ్వు అనేవాడివి ఒకడు ఉన్నావు అని తెలిసిపోతూనే ఉంది. చాలా సరళమైన విషయం. ఇప్పుడు నువ్వు కూర్చో, కళ్ళు మూసుకో, దేహాన్ని పరిశీలించు. ఈ దేహము, ఆ పరిశీలించేది ఎవరు, దేహము కాదు, దేహము కాదు, ఈ మనస్సు. అదెవరు, మనస్సు కాదు. దేహాన్ని దేహం చూసుకోదు, మనస్సుని మనస్సు చూసుకోదు. కాబట్టి ఈ దేహము, ఈ మనస్సు అని మనం సాక్షిగా దర్శించేటువంటి ఆ సందర్భం ఇప్పుడు ఇక్కడ మీరు సెటిల్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఏమి నిర్ధారణ అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఒక సంగతి సెటిల్ అయిపోయింది. ఏమంటే, దేహము మనస్సు అనే రెండు స్థాయిలు ఉన్నాయి. వీటికంటే అధికంగా, వీటికంటే గొప్పది, వీటిని తెలుసుకుంటూ ఉండేది, వీటికంటే లోతైనది ఇంకొక స్థాయి గలదు అని తెలిసిపోయింది కదండి. నిజానికి ఇప్పుడు నేను ఏమిటి, ఈ దేహమా, ఈ మనస్సా, లేకపోతే ఇంకొక స్థాయి గలదు అని, ఆ సాక్షి అనే స్థాయి గలదు అదియా నేను అన్నట్లయితే, చూడండి దేహము మీరు అట్ బెస్ట్ నాది అనొచ్చు తప్ప నేను అనడానికి వీల్లేదు. అలాగే మనస్సు కూడా నాది అని అంటే అనండి, కానీ నా నేను అని మాత్రం నేను అనద్దు. ఎందుకంటే మీకు తెలుస్తూ ఉంటుంది మనస్సు, మీకు తెలిసేది మీరెలా అవుతుంది, మీకు తెలిసేది మీకంటే ఇతరము అవుతుంది కదా. కాబట్టి మీ స్వరూపము దేహము కాదు, మనస్సు కాదు. ఈ రెండింటికి అతీతంగా సాక్షి తెలుసుకునేది ఏరుక అని చెప్పామే, అదియే మీ స్వరూపము. ఇప్పుడు ఈ స్వరూపము అనే దానికి ఓ మాట ఉన్నది, ఓ టెక్నికల్ పదము, అదే ఆత్మ. తెలిసిపోయిందండి. చూడండి, మీకు వేదాంతాన్ని నేను మామూలు రోడ్డు మీద నడిచే కామన్ మ్యాన్స్ భాషలో పెట్టి మీకు చెప్పాను, అదే ఆత్మ. కాబట్టి ఈ క్షేత్రము, దేహము, మనస్సు, వీటిని తెలుసుకుంటూ ఉండేటువంటి ఏ సాక్షిభూతమైన ఎరుక కలదో అది ఏ ఆత్మ, దానికే క్షేత్రజ్ఞుడు అని కూడా అంటారు. ఎందుకంటే క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటుంది కనుక క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు గుణముల కార్యము అంటే గుణముల నుండి పుట్టినది ఏది అంటే దేహము, మనస్సు. క్షేత్రజ్ఞుడు ఆత్మ గుణములకు అతీతమైనది. చాలా ఇంపార్టెంట్ విషయం. పుట్టుక చావు దేహమునకు ఉంటాయి, దేహమునకు అతీతమైన ఆత్మకి ఉండవు. తెలుసుకోవాలి దీన్ని. ఈ మాత్రం సత్యం తెలుసుకోలేకపోతే మీరు వరల్డ్ టూరిస్ట్గా ఉండి ప్రపంచమంతా చూసి రావచ్చు, లేకపోతే రిలీజియస్ టూరిస్ట్గా ఉండి క్షేత్రాలన్నీ తిరిగి రావచ్చు, లేకపోతే వైకుంఠానికో కైలాసానికో కూడా వెళ్ళినా మళ్ళీ వెనక్కి రాక తప్పదు. వీడు అసంతుష్టుడుగానే, అసంపూర్తిగానే మిగిలిపోతాడు. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి అంటే, దేహము నేను కాదు, దేహమును దర్శించేవాడను అంటే ఏమైంది, అక్కడికి పుట్టుక చావు అనేటువంటి వాటి నుండి ఈ క్షణంలో మీకు విముక్తి వచ్చేసింది. మనస్సు కూడా దృశ్యము, సాక్షి చైతన్యానికి తెలియబడిదే తప్ప
అది కూడా నా స్వరూపము కాదు. మీరు తెలుసుకోవచ్చు, అది మీరు తెలుసుకోవచ్చు, మీరు కొంచెం విచారం చేస్తే తెలుసుకోవచ్చు. చూడండి, మీరు జీవితంలో ఎన్నెన్ని దుఃఖాలు మీరు అనుభవించి ఉండలేదు, ఎన్నెన్నో దుఃఖాలను మీరు అనుభవించారు, ఎవేవో కష్టాలు పడ్డారు, ఎవేవో బెంగలు పెట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ దాటి ఈయన ఇక్కడ తేలేరు కాదని, ఇంకా ఉన్నాయి బెంగలు, ఉన్నాయండి, అవి కూడా దాటుతారు. ఈ బెంగలు అలా ఉంటూనే ఉంటాయి. మొత్తానికి ఇంతకుముందు ఉన్న బెంగలన్నీ దాటి అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయిందని అనుకున్న సందర్భాలు కూడా ఉండుంటాయి. ఆ బెంగలు అవన్నీ దాటి ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నారు కదా, ఆ బెంగలు దుఃఖములు ఆ ఆపదలు అవన్నీ ఏమయ్యాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ మీరు మాత్రం నిలబడే ఉన్నారు, మీరు గమనించారో లేదో, నేను అనే ఆ సాక్షి చెక్కు చెదరకుండా నిలబడి ఉన్నారు. తర్వాత బాల్యం పోయింది, వచ్చింది పోయింది, యవ్వనం వచ్చింది పోయింది. కొంతమంది యువకులు ఏమీ అనుకోకండి, భవిష్యత్తులో పోతుందని అభిప్రాయం. సో మేము చెప్పేసుకోవచ్చు, మాకు మొహమాటం ఏం లేదు. ఇంకా మధ్య వయస్సు వచ్చింది పోతోంది, లేకపోతే పోయింది. వృద్ధాప్యం వచ్చిందో లేకపోతే రాబోతోందో, అది పోతుంది. కానీ నేను మాత్రం చెక్కు చెదరకుండా అలాగే నిలబడి ఉన్నాను. నేను అది మారలేదు, అది అలా కూటస్థము అలాగే నిలబడింది. లైక్ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంటే ఏపీ ఎక్స్ప్రెస్ వస్తుంది పోతుంది, ఈ లోపల క్రాంతి సర్కార్ ఎక్స్ప్రెస్ క్రాంతి ఎక్స్ప్రెస్ వస్తుంది పోతుంది, కోణార్క్ ఎక్స్ప్రెస్ వస్తుంది పోతుంది, ఇంకో డజన్ ఎక్స్ప్రెస్లు వస్తాయి పోతాయి. కానీ ఆ పట్టాలు మాత్రం అలాగే ఉంటాయి, అవి అక్కడికి వెళ్ళాం అలాగే ఉంటాయి, మెరిసిపోతాం. నేను అనేటువంటిది అలాగే నిలిచి ఉన్నది. కాబట్టి మనస్సులో సుఖాలు వస్తాయి పోతాయి, నేను సాక్షిగా నిలిచి ఉంటుంది. దుఃఖాలు వస్తాయి పోతాయి, నేను సాక్షిగా నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ మాత్రం శోధన, ఆత్మశోధన అంటారు దీన్ని, అంటే తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం. ఈ మాత్రం ప్రయత్నం చేస్తే మీకు వెంటనే ఏం తెలిసిపోయింది, దేహము మనస్సు కంటే అతీతమైన ఆ జ్ఞానము ఎరుక అనేటువంటి ఆ తత్వం ఏది కలదో అది నా స్వరూపము అని తెలిసిపోయింది. ఎప్పుడైతే దేహము నేను కాదు, నేను చైతన్యమును అని క్షేత్రజ్ఞుడను అని తెలుసుకున్నారో, మృత్యువు నుండి జర నుండి మీరు విముక్తులైపోయినారు. ఎప్పుడైతే మనస్సు కంటే అతీతమైన సాక్షి చైతన్యము నేను అని తెలుసుకున్నారో, సుఖదుఖముల నుండి మీరు విముక్తి పొందేసినారు. ఇంకా మీరు మరి తెలుసుకునే ఉత్సాహం మీకుంటే ఇంకా దేర్ ఆర్ ఈవెన్ డీపర్ ఇంప్లికేషన్స్. పుణ్య పాపములు క్షేత్రములో ఉంటాయి, దేహంతో కర్మలు చేస్తారు, మనస్సుతోటి ధర్మాన్ని తెలుసుకుంటారు. బుద్ధి ఎందు ఉంటుంది ధర్మము, పుణ్యము కూడా అంతఃకరణమునందే ఉంటుంది. బుద్ధి అనండి, మనస్సు అనండి, పుణ్యము కాబట్టి ధర్మం ఎక్కడ ఉంటుంది, బుద్ధి ఎందు ఉంటుంది, దేహమునందు అనుష్ఠిస్తారు. ధర్మం వల్ల వచ్చే పుణ్యం ఎక్కడ ఉంటుంది, బుద్ధి ఎందు అంతర్నిహితమై ఉంటుంది. పుణ్యం వల్ల వచ్చే సుఖం ఎక్కడ ఉంటుంది, మనస్సునందు ఉంటుంది, అదే బుద్ధి మనస్సు అదే. అధర్మం ఎక్కడ ఉంటుంది, బుద్ధి. తప్పు పని ఎక్కడ ఉంటుంది, దేహము. దానివల్ల వచ్చే దుఃఖం ఎక్కడ ఉంటుంది, మనస్సు. అంటే ఏమైంది, మీరు నేను దేహము కాదు నేను మనస్సు కాదు అని మీరు తెలుసుకునేప్పటికీ మీరు సుఖదుఖములు ధర్మాధర్మములు పుణ్యపాపముల నుండి కూడా విముక్తులైపోతారు. మీరు లోకంలో చాలామంది మాకు దుఃఖం నుండి విముక్తి కావాలండి, సుఖం మాత్రం మాకు ఉండాలండి అని అనుకుంటారు. అనుకుంటే వాళ్ళు మీకు మేము దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇస్తాము అని చెప్తారు లోకంలో. అలా ఎవళ్ళు చెప్తారో చెప్పమంటారా, నేను కొంచెం మొహమాటం లేకుండా చెప్పచ్చా, లేకపోతే కాళ్ళకి సంకెళ్ళు వేసుకొని నడవమంటారా? ఆర్ యూ ష్యూర్, యు ఆర్ ష్యూర్ టు లుక్ ఎట్ లైఫ్ సీరియస్లీ, లేకపోతే కాలక్షేపం కోసం కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారా? నన్ను చెప్పంటే చెప్తా, లేదు కొంచెం హోల్డ్ బ్యాక్ చేసి చెప్పంటే చెప్తా. సో ఎనీవే, ఏమిటి ఇంతకీ చెప్పదలుచుకున్నది ఏమిటి, మేము సుఖాన్ని మీకు ఇస్తాము దుఃఖాన్ని పోగొడతాము,
మీకు సుఖమే ఉండిట్లా చేస్తాము, దుఃఖం లేకుండా చేస్తాము అని వాళ్ళు ఎవరో చెప్పమంటారా? హోటల్ పీపుల్ అందరూ ఆ మాటే చెప్తారు. మంచి మంచి హోటల్స్ ఉన్నవాళ్ళందరూ ఆ మాటే చెప్తారు. కానీ మీకు హోటల్కి మంచి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి కడుపు నిండా మీరు ఆహారం తీసుకుని తిని వస్తే మీకు సుఖమే వస్తుందా లేక దుఃఖమే వస్తుందా లేకపోతే మిశ్రమము వస్తుందా చెప్పండి. మీకు మిశ్రమం వస్తుంది కదా, మిశ్రమం వస్తుంది కదా. చక్కగా ఎంజాయ్ చేసేప్పుడు సుఖం వస్తుంది, తర్వాత దుఃఖం వస్తుంది. కాబట్టి హోటల్ వాళ్ళు చెప్పింది తప్ప కదా. తర్వాత ఇతర భోగ ప్రదేశాలు ఉంటాయి, వాళ్ళు చెప్తారు మీకు అంతా సుఖమే మేము ఇస్తాము, మీకు దుఃఖం లేకుండా చేస్తాము అని చెప్తారు. మీరు వెళ్ళి ఆ భోగాలను అనుభవించి వస్తారు. మీరంటే మీరని కాదు, జనులు. వాళ్ళకి అల్టిమేట్గా భోగానుభవ సమయంలో సుఖం అనిపించినా తర్వాత దుఃఖం ఉంటుంది కదా. పెళ్ళి చేసుకుంటారు, సుఖమా దుఃఖమా? చేసుకునేప్పుడు ఏమని చెప్తారు? అంతా సుఖమని చెప్తారు. తీరా చేసుకోవడం అయిన తర్వాత ఏముంటుంది? అంతా దుఃఖం అనకూడదు, అది తప్పే. సుఖము దుఃఖము రెండు కూడా ఉంటాయి, అవునండి. దేవాలయానికి వెళ్తే అక్కడ ఏమని చెప్తారు? ఇప్పుడు బ్రహ్మోత్సవాలకి వాటికి బయట పోస్టర్స్ వేసి మీరు రండి రండి అని, పూర్వం అలా ఉండేది కాదు. దేవాలయానికి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళేవారు, మీరు రండి రండి అని అడ్వర్టైజ్మెంట్ ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో అది కూడా చేస్తున్నారు. అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఉంటుంది? మీరు మా దేవాలయానికి వచ్చినట్లయితే అంతా సుఖమే అన్నట్టు ఉంటుంది. మీరు దేవుణ్ణి దర్శనం చేస్తే మీకు అంతా సుఖమే అని ఉంటుంది. మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, అంతా సుఖమే ఉంటుందా లేకపోతే అంతా దుఃఖమే ఉంటుందా లేకపోతే సుఖము దుఃఖము రెండు ఉంటాయా? రెండు ఉంటాయి. ఎందుకంటే తిరుపతి వెళ్ళి హాయిగా ఆ పైకి వెళ్ళి చాలా గొప్పగా ఉంటుంది, ఉండి ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు, ఉండి ఉంటుంది అక్కడ దేవుడి దర్శనము. సో బంగారు వాకిలి, వెండి వాకిలి పేర్లు వింటేనే సుఖం అనిపించవచ్చు కూడా. అయితే మనవి కావు ఆ వాకిళ్ళు ఎవడవో. బంగారు వాకిలికి వెళ్ళేసేదిరా కొంచెం బంగారం మూటకట్టి తెచ్చుకోవడం అంటూ ఏమి ఉండదు. అలాగే వెండి వాకిలి ఇవన్నీ చూసి ఆహా నిత్య కళ్యాణం, పచ్చతోరణం, కళ్యాణం, ఇది అది సుఖం ఉంటుంది. వాళ్ళు తోసేసినప్పుడు ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. మళ్ళీ వాపసు వచ్చేప్పుడు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ 2.5 అవర్స్ లేట్ వస్తుంది. మీకు తెలుసా సంగతి? 2.5 అవర్స్ లేట్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్. కాబట్టి దుఃఖం ఉంటుంది. గ్రహముల దగ్గరికి వెళ్తే సుఖం ఉంటుందా దుఃఖం ఉంటుందా? రెండు ఉంటాయి. ఇప్పుడు చంద్రుడు మిమ్మల్ని అనుగ్రహించాడు అనుకోండి, మీకు సుఖం ఎంతకాలం ఉంటుంది? 15 రోజులు ఉంటుంది. ఎందుకని? ఆయన పక్షం మారిపోతాడు. కాబట్టి చంద్రుడి యొక్క కృప 15 రోజులే ఉంటుంది, ఇంకో 15 రోజులు ఉండదు. అలాగే మిగతా గ్రహాలు కూడా, అలాగే మిగతావి కూడా. కాబట్టి సుఖము దుఃఖము మిశ్రమమే ఉంటుంది. మీరు చూడండి, లోకంలో చూడండి, న్యూమరాలజీకి వెళ్ళినా సుఖము దుఃఖము మిశ్రమమే ఉంటుంది. మొత్తం సంసారంలో స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, వీడు యజ్ఞం చేసి సుఖము దుఃఖము మిశ్రమము ఉంటుంది. వైకుంఠానికి వెళ్తే సుఖము దుఃఖము మిశ్రమము ఉంటుంది. సుఖ దుఃఖ మిశ్రమమే మొత్తం జగత్తంతా కూడా ఉంటుంది. ఆ రెండు మీరు పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళినా సుఖము దుఃఖము మిశ్రమం ఉంటుంది. మీరు అనొచ్చు పాపం చేసి నరకానికి వెళ్తే సుఖము దుఃఖము దుఃఖమే ఉంటుందని అనుకుంటున్నారు, సుఖం కూడా ఉంటుంది. పాపం చేసి నరకానికి వెళ్ళినా కూడా సుఖం ఉంటుంది. ఎందుకు సుఖం? ఇప్పుడు పూజ్య స్వామీజీ బాగా చెప్పారు దీన్ని. ఏమని చెప్పారంటే, వాళ్ళు ఆ షిఫ్ట్ చేంజ్ అవుతారు ఆ కింకర్రులు, అప్పుడు వీళ్ళు విశ్రాంతిగా ఉంటారు. సో సుఖం దుఃఖం రెండు ఉంటాయి. నరకంలో వేడివేడి నీళ్లలో పనిష్మెంటు, వేడివేడి నీళ్లలో పనిష్మెంట్. ఓకే, ఫస్ట్ గ్రూపు వాళ్ళు మోకాళ్ళ వరకు వేడివేడి నీళ్లలో నిలబడి బాగా తాపాన్ని దుఃఖాన్ని పొందుతున్నారు. ఓహో, వీళ్ళు నరకం పాపం చేసి దుఃఖాన్ని అనుభవిస్తున్నారని ఈ విజిటర్ వెళ్ళి చూస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ కంపార్ట్మెంట్కి వెళ్ళేప్పటికీ వేడివేడి నీళ్లలో గుండెల వరకు నిలబడి వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ విజిటర్ చూశాడు, ఓహో వీళ్ళు ఇంకా ఎక్కువ పాపం చేశారన్నమాట అయిపోయింది. థర్డ్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేప్పటికీ అక్కడ కింకర్లు అందరూ పక్కన నిలబడి ఉన్నారు. నీళ్లు మోకాళ్ళ వరకు లేవు, గుండెల దాకా లేవు, ఇంకా తక్కువ ఉన్నాయి.
దాంట్లో ఎవళ్ళు ఆ వేడిగా ఉన్నాయి, కానీ దాంట్లో ఎవళ్ళు లేరు. అందరూ కూడా ఈ జీవులందరూ కూడా దాని బయట నిలబడి కాఫీ తాగుతున్నారు. వీళ్ళు ఈ విజిటర్ అనుకున్నాడు థర్డ్ కంపార్ట్మెంట్లో ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుందని అనుకున్నాడు, కానీ తెర చూస్తే ఇలా ఉంది. అబ్బో ఇంత హాయిగా ఉంది, వీళ్ళందరూ ఇక్కడ బయట నిలబడి కాఫీ తాగుతున్నారు, అక్కడ నీళ్లు చూడిస్తే తక్కువ లెవెల్లో ఉన్నాయి, వేడిగా అయితే ఉన్నాయి, ఆ కెంకర్లు కూడా కాఫీ తాగుతున్నారు, ఇది బాగుంది, ఇది నరకం, ఇది నరకంలో ఎక్సెప్షన్ ఏమో అనుకున్నారు. కానీ ఇంతట్లోకి కాఫీలు తాగడం అయిపోయిన ఉంటే కెంకర్లు ఆర్డర్ ఇచ్చాడు నావ్ అనగానే వీళ్ళందరూ శీర్షాసనం వేయాల్సి వచ్చింది. అక్కడ అది కథ. ఈ కథను నేను ఎందుకు చెప్పానంటే నరకంలో కూడా సుఖము ఉంటుంది, స్వర్గంలో కూడా దుఃఖము ఉంటుంది. ఈ మొత్తం ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత దీని నుంచి నీతి, నీతి అని ఉంటుంది కథకి. నీతి ఏమంటే మానవ మాతృనికి సుఖదుఖములు 50-50 ఉంటాయి. 50-50 అని విన్నారా? బిస్కెట్ల మీద ఉంది పేరు 50-50. అలా అంటే ఆ బిస్కెట్ 50 ఉప్పు 50 తీపి ఉంటుందని ఏదో అలాంటిది ఏదో అయ్యి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మానవ మాతృడికి జీవితంలో సుఖదుఖములు 50-50 ఉంటాయి. వాడు పుణ్యం చేస్తే 50, ఏం చేసినా స్వర్గానికి వెళ్ళినా 50, ఎక్కడికి 50-50 తప్పదు. దాన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయాలి? ఈ సుఖాన్ని పెంచి దుఃఖాన్ని తగ్గించడం అనేది ఇట్ ఈజ్ అగెన్స్ట్ నేచర్స్ లా. అయితే మరి వీఆర్ స్టక్? నో, యూఆర్ నాట్ స్టక్. ఎందుకంటే సుఖదుఖములు రెండూ కూడా క్షేత్రధర్మములే తప్ప నా స్వరూపములో లేవు అని మీరు తెలుసుకుని రెండింటికి అతీతంగా మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఛాయిస్ ఈజ్ యువర్స్. సుఖదుఖములు, పుణ్యపాపములు, ధర్మాధర్మములు అనే ద్వంద్వములకు అతీతంగా మీరు వెళ్ళిపోవచ్చును, లేదా సుఖదుఖములు, పుణ్యపాపములు, ధర్మాధర్మములు అనే ద్వంద్వములలో చిక్కుకొని మీరు సంసారంలో పరిభ్రమిస్తూ ఉండవచ్చును. దట్ ఈస్ ది ఛాయిస్. ఇక్కడ వీడు లౌకికుడా, వీడు వైదికుడా, వీడు ఉపాసకుడా, వీడు సంసారియా, ఇంక ఇవేమీ లేవు ఇక్కడ. వీడు ఆత్మజ్ఞాని అవునా కాదా? ఆత్మజ్ఞాని కాడు, ద్వంద్వాల్లో పడి సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞాని ఈ ద్వంద్వముల నుండి విముక్తుడైపోతాడు, వాడికే గుణాతీతుడు అని పేరు. అర్థమైందండి? నేను ఐ బిల్ట్ అప్ ఎ కేస్, టాపిక్ని బిల్డప్ చేసుకున్నాను. గుణాతీతుడు అని పేరు. గుణముల లోపల సుఖదుఖములు, పుణ్యపాపములు, ధర్మాధర్మములు, జన్మమృత్యువులు మొదలైనటువంటి ఆకలి దప్పికలు మొదలైనటువంటి ద్వంద్వములన్నీ కూడా గుణముల లోపల ఉంటాయి. గుణములను దాటిన వాడికి ఈ ద్వంద్వములేమీ ఉండవు. గుణములను దాటడము అంటే విమానంలో ప్రయాణం చేయడం లాంటిది. విమానంలో ప్రయాణం చేసినప్పుడు మార్గానికి కుడి ఎడమ ఇలాంటివి ఏమీ ఉండవు. ఎదురుకుండగా ట్రాఫిక్ అనేది ఉండదు, ట్రాఫిక్ జాములు అనేవి ఉండవు, ట్రాఫిక్ వచ్చి కొంతసేపు వెయిటింగ్ అనేది ఉండదు, స్పీడు పెంచడం ఉండదు, స్పీడు తగ్గించడం ఉండదు, ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. విమాన ప్రయాణం అంటే అలా ఉంటుంది. ఎందుకంటే విమాన ప్రయాణంలో మనం ఏం చేసాం? గుణాతీతుడు అన్నట్టుగా ఈ భూమండలానికి పైకి పోతాం. జెట్ విమానం అయితే అట్మాస్ఫియర్ ఉంటుంది చుట్టూ, దానికి కూడా పైకి పోతాం. అంటే ఏమిటి? ఎండా వర్షము ఉండవు, ఎండావాన ఉండవు, చలి వేడి ఉండవు, దుమ్ము ధూళి ఉండవు. విమాన ప్రయాణం ఈ గుణాతీతుడు అలాంటి వాడు. మీరు సంసారానికి సంబంధించి ఎన్ని ద్వంద్వాలు మీరు ఏకరవు పెట్టాలో పెట్టచ్చు, అన్ని ద్వంద్వాలే, లాభము నష్టము అన్ని, మిత్రుడు శత్రువు, మానము అవమానము, ఎన్ని ద్వంద్వాలైనా లెక్క పెట్టచ్చు. వీటన్నిటికీ అతీతుడుగా గుణాతీతుడు ఉంటాడు. ఆ గుణాతీతుడికే ఇంకో పేరు జీవన్ముక్తుడు. బ్రతికి ఉండగానే వీడు మోక్షాన్ని పొందినవాడు. అది టాపిక్ ఇక్కడ. ఇప్పుడు అర్జునుడు ప్రశ్న ఏమిటంటే,
ఈ గుణాతీతుడు ఈ మూడు గుణములను దాటేసిన వాడు. త్రీన్ ఏతాన్ గుణాన్ అతీత, ఈ మూడు గుణములను దాటేసిన వాడు ఫలానా వాడు, ఆ ఈ మూడు గుణములను దాటి గుణాతీతుడై ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది? కైహి లింగై, ఏ లింగములను బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, నర్స్ అనేది ఎలా తెలుస్తుంది? లింగమును బట్టి చెప్పచ్చు. అంటే ఆ డ్రెస్ ఉంటుంది, నర్స్ డ్రెస్ని బట్టి నర్స్. డాక్టర్ అని ఎలా చెప్పచ్చు? డ్రెస్ ఉంటుంది, మెడలో స్టెథోస్కోప్ ఉంటుంది, దాన్ని బట్టి చెప్పచ్చు. సో ఆ విధంగానే పేషెంట్ అని ఎలా చెప్పచ్చు? అది చెప్పచ్చు. ఓ ఫైల్ పట్టుకుని ఉంటాడు, నీరసంగా ఉంటాడు, వేలమొహంగా హెల్ప్లెస్గా కిందకి పైకి చూస్తూ ఉంటాడు, దాన్ని బట్టి వీడు పేషెంట్ అని కూడా చెప్పచ్చు. కాబట్టి లింగములు, వీటిని లింగములు అంటారు. లింగము అంటే ఇప్పుడు పర్వతం వన్హిమాన్, ఆ పర్వతం లోపల నిప్పు ఉన్నది, ఎలా తెలిసింది? లింగం ఏమిటి? ధూమ, పొగ లింగము. ఇప్పుడు వెళ్ళింట్లో పొయ్యి వెలిగించారు, పొద్దున్నే పల్లెటూళ్ళలో వెళ్ళింట్లో పొయ్యి వెలిగించారు, ఎలా తెలిసింది? చూరు నుంచి పొగ వస్తోంది కనుక. వెళ్ళింట్లో ఇప్పుడు వెళ్తే కాఫీ దొరుకుతుంది, ఎలా తెలిసింది? పొయ్యి వెలిగించారు కనుక. పొయ్యి వెలిగించారని ఎలా తెలిసింది? చూరు నుంచి పొగ వస్తుంది కనుక. చూసారా, ఇవన్నీ లింగములు. ఒక లింగం అంటే ఏమిటో తెలిసిందా? అలాగే ఈ ఫలానా ఆయన జీవన్ముక్తుడు, గుణాతీతుడు, ఈ సంసార బంధం ఆయనకి లేదు అని ఎలా తెలుస్తుంది? ఆ లింగములేమి? లింగమునకే చిహ్నము అని కూడా పేరు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది, అసలు ఈ మానవుడు లోకంలో బ్రతికి ఉండగా వాడు జీవన్ముక్తుడు అవ్వడానికి అవకాశం ఉన్నదా అనే ప్రశ్న. దానికి ఈ ప్రశ్నని బట్టే, అర్జునుని ప్రశ్నని బట్టే మనకు తెలిసిపోయింది, ఎస్ అని తెలిసిపోయింది. అయితే కొంతమంది ద్వైత స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ బతికి ఉండగా మోక్షం అనేది ఉండదు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మోక్షానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. మోక్షానికి డెఫినేషన్ ఏమిటంటే వైకుంఠమును చేరుటయే మోక్షము. అంటే గోయింగ్ టు ఏ ప్లేస్ ఈజ్ మోక్ష. ఇప్పుడు మీరు ఈ యంగ్ పీపుల్ ఉంటారు, అమెరికా వెళ్ళి ఎంఎస్ ఏదో డిగ్రీ చేసి ఉద్యోగాలు చేయాలని యంగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని ఎరా నీకు మోక్షం అంటే ఏమిటని అడిగితే ఏమని చెప్తాడు? గోయింగ్ టు అమెరికా, అమెరికాకు వెళ్ళడమే మోక్షము. దుబాయ్కి వెళ్తే అది కూడా మోక్షమే, దుబాయ్కి వెళ్ళినా పర్వాలేదు, అదే మోక్షము. అలాగే వీళ్ళు టూరిస్టులు, అందుకోసమే నేను టూరిస్టులు అన్నా, నేను అనలేదు. సో అలాగే వైకుంఠానికి వెళ్తే మోక్షము, వైకుంఠానికి వెళ్తే మోక్షం. ఇంకా నయం కైలాసం, కైలాసానికి వెళ్ళినా మోక్షమే. మొన్న క్యాలెండర్లో ఒకటి చూసి, అంటే ఎప్పుడు ఏదో ఏదో పండగ ఎప్పుడు అని పండగల లిస్ట్ ఉంటుంది, పండుగలు అని ఒక కాలం ఉంటుంది, అది చూస్తున్నా ఏదో ఒక సమాచారం కోసం. కుర్చీలోంచి కింద పడినంత పని అయింది నాకు. దాంట్లో ఒక తారీఖు వేసి శంకరాచార్యులు కైలాసమునకు వెళ్ళి తిరిగి వచ్చిన రోజు అని రాశాడు వాళ్ళు పెడతారు. అది చూసి కళ్ళు తిరిగి పడిపోయినంత పని అయింది. కైలాసానికి వెళ్ళి తిరిగి వచ్చారా? ఏమనార్థం ఉందా మాటకి? ఆయన భాష్యాల గురించి 1% తెలిసినా కూడా ఆ రకంగా మాట్లాడడానికి అవకాశమే ఉండదు. అంటే జనులు ఏ స్థాయికి శంకరాచార్యుడిని దిగజార్చారా అన్నది నాకు అనిపించింది, నాకు అనిపించింది. అందరికీ అలా అనిపించకపోవచ్చు, అందరూ పండగ కూడా చేసుకోవచ్చు, అది వేరే సంగతి. అస్తు, కాబట్టి వీళ్ళు ఏమని నిర్ణయించారంటే మోక్షము అంటే వైకుంఠానికి వెళ్ళాలి. అయితే ఇంకో గ్రూప్ ఉంది, వైకుంఠం కాదండి కైలాసం అనే ఇంకో గ్రూప్ ఉంది. వీళ్ళకంటే కొంచెం పెద్ద నోరు ఉన్న గ్రూప్ అది. గోలోకం వెళ్ళాలి మోక్షం అంటే, కైలాసము కాదు వైకుంఠము కాదు, గోలోకానికి వెళ్ళాలి. ఇట్స్ ఎ బిగ్గర్ గ్రూప్, మోర్ వైడ్ స్ప్రెడ్ ఆ లోకం. ఈ వైకుంఠ లోకం కొంచెం తక్కువది, శైవ ఇంకా తక్కువది. కానీ ఈ గోలోక గ్రూపు సౌదీ అరేబియాలో కూడా ఉండుంటుంది బహుశా. సో ఇట్స్ అనదర్ గ్రూప్. కాబట్టి వీళ్ళందరి సిద్ధాంతం ఏమిటంటే, నేనేదో వేళకోళం చేస్తున్నానని మీరు అనుకోవద్దు, అది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళ గోయింగ్ టు ప్లేసెస్ అది ఏ మోక్షము, గోయింగ్ టు ప్లేసెస్ ఈజ్ ది మోక్ష. కాబట్టి మీరు గోయింగ్ టు ప్లేసెస్ అంటే బతికుండగా వీటికి వెళ్ళడానికి వీర్లేదు కాబట్టి మోక్షం రావాలి అంటే వీడు మరణించి తీరాలి.
అప్పుడే మోక్షం వస్తుంది. ఇంకా మరణించాక వచ్చి మోక్షానికి లింగాలే ఉంటాయి, ఇంకా చిహ్నములే ఉంటాయి, ఏముండవు. కాబట్టి అద్వైత వేదాంతం యొక్క ఒక మౌలికమైన ప్రతిపాదనము మిగతా ద్వైత స్కూల్స్ కంటే ఫండమెంటల్లీ డిఫరెంట్ ఏమంటే, మోక్షం అనేది జీవించి ఉండగానే వస్తుంది. ఒకవేళ వీడు ప్రాణం పోయి లోపల ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని మోక్షం పొందలేదా, వీడు స్వర్గానికి వెళ్ళినా మోక్షం లేదు, వైకుంఠానికి వెళ్ళినా కూడా మోక్షము లేదు. వీడు వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ వీడికి ఒక రూమ్ ఇచ్చి అక్కడ పడేసి పెడతారు, అంతే కదా. ఇప్పుడు మీరు మీరు నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో ఉన్నారు. మీరు నరేంద్ర మోడీ గారిని అది వైకుంఠం అనుకోండి, మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, వెళ్తే ఆయన ఎదుర్కొంటే మీకు వచ్చే స్వాగతం చెప్తారా ఏమి? ఆయన ఉండే చోట ఆయన ఉంటారు, ఢిల్లీలో ప్లాట్ఫామ్ మీద మీరు ఉంటారు, ప్లాట్ఫామ్ కాకపోతే పోను మరో చోట. అలాగే వైకుంఠంలో కూడా అలాగే ఉంటుంది, వైకుంఠంలో కూడా అలాగే. ఇప్పుడు పెద్ద పెద్ద మఠాలు అవే ఉంటాయి, అక్కడ ఎవరో పీఠాధిపతి ఉంటారు, ఆయన దర్శనం అయిపోతుందని మీరు మఠంలోకి వెళ్తే మీకు వెంటనే దర్శనం అయిపోతుందా? ఏమి ఏమవదు. మీరు క్యూలో నిలబడతారు, వెళ్ళి ఏ క్యూ రూము ఇచ్చేటువంటి క్యూలో నిలబడతారు. అక్కడ ఒక క్లార్క్ ఉంటాడు, ఆ క్లార్క్ నవ్వడం అనేది మర్చిపోయాడు చాలా కాలం. ఎప్పుడు ముఖం మీద కోపాన్ని పులుముకుని కూర్చుని ఉంటాడు. ఏం కావాలంటే మీకు అంటే రూములు మీకోసం ఇక్కడ సిద్ధంగా వెళ్ళినా వెళ్ళరండి అంటాడు. ఎవరిని అంత కోపం ఎందుకండి బాబు? అది కాబట్టి మీ వైకుంఠం ఏమిటో తెలిసిపోయింది కదా అక్కడికి. వైకుంఠం అంటే అలాగే ఉంటుంది, అది కూడా బంధమే. అది ముక్తి ఎలా అవుతుంది? గోయింగ్ టు ప్లేసెస్ ముక్తి ఎలా అవుతుంది? ముక్తి ఇప్పుడు ఇక్కడ ఈ గుణాతీత స్థితిని పొందుటయే మోక్షము. చూడండి, మీరు సంసారం నుంచి మోక్షము అంటే ఈ దేహాభిమానం నుండి మనస్సు యొక్క అభిమానం నుండి మోక్షమే మోక్షం, ఇంకా వేరే మోక్షమే ఉండదు. మీ స్వరూపమును మీరు సాక్షాత్కరించుకునుటయే మోక్షము. కాబట్టి ముక్తి అనేది జీవన్ముక్తియే తప్ప మరణించాక ముక్తి అనేది ఏమీ లేదు. ఒకవేళ జీవించి ఉండగా ముక్తుడైతే వాడు ముక్తుడుగా మిగిలిపోతాడు, దేహం పడిపోతుంది, వాడు ముక్తుడైపోతాడు, దాన్ని విదేహముక్తి అంటారు. ఒకవేళ జీవించి ఉండగా ముక్తి లేకుంటే మటుకు వాడికి దేహత్యాగం తర్వాత ముక్తి అనే మాట ఏమీ లేదు. దేహత్యాగం తర్వాత ఈ సూక్ష్మ శరీరము, స్థూల శరీరం ఇక్కడే పడిపోతుంది, సూక్ష్మ శరీరం ఇంకో దేహానికి పోతుంది. ఆ ఇంకో దేహం భూలోకంలో ఉండొచ్చు, లేకపోతే పశు పక్ష్యాది లోకము, ఇవన్నీ వీటికి లోకాలని పేరు. పశువులు పక్షులు క్రిములు కీటకములు అవి లోకములు అంటే ఆ లోకాలకు పోతే అది నరకం, లేకపోతే ఉత్తమ కుటుంబాల్లో జన్మిస్తే అదే స్వర్గము, లేదా నరకం అక్కడే ఎక్కడో పాతాళంలో ఉంది, స్వర్గం అంటే ఎక్కడో ఆకాశంలో మేఘాల పైన ఎక్కడో ఉంది. యు టేక్ ఇట్ లైక్ దట్ ఆల్సో. అంతే తప్ప మోక్షం అనే మాట ప్రసక్తియే లేదు. ఎనీవే, నేను కొంచెం డైగ్రెస్ అయినట్టు ఉన్నాను. వాట్ ఎవర్, జీవన్ముక్తుడు మాత్రమే ముక్తుడు, దేర్ ఈజ్ నో అదర్ మోక్ష. ఓకే, అంచేతనే ఆ ప్రశ్న అత్యంతము యోగ్యమైన ప్రశ్న. ఒక జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు? ఏ లింగములను బట్టి చిహ్నములను బట్టి మనం జీవన్ముక్తుణ్ణి గుర్తించవచ్చును అని అడుగుతున్నాడు. కిం ఆచారః, ఆచారము అంటే శీలము, లేకపోతే నడవడి, కాండక్ట్. ఆయన కాండక్ట్ ఎలా ఉంటుంది అంటే, జీవన్ముక్తునికి ఎప్పుడైనా తలపోటు వస్తుందా రాదా? తలపోటు వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాడా, లేకపోతే అలా బిగుసుకుపోయి కూర్చుంటాడా? కొంతమంది ఏమంటారంటే, మేము రోగం వచ్చినా మేము మందు వేసుకోండి, విభూతి నోట్లో వేసుకుంటాం. విభూతి నోట్లో వేసుకుంటే మందు తగ్గుతుందండి? అలా ఏమైనా ఉంటాడు? విభూతి నోట్లో వేసుకోమని చెప్పారా, ముఖానికి పెట్టుకోమని చెప్పారా? విభూతి నోట్లో వేసుకుంటా, చందనం నోట్లో వేసుకుంటా, ఇస్ దట్ ది వే? అంతకంటే పసుపు నోట్లో వేసుకుంటే నయం, కొంత యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అయినా ఉన్నాయి. కాబట్టి అలాంటి అడ్డగోలు పద్ధతులు ఏమీ లాభం లేదు. సో జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు? తలపోటు వస్తుందా రాదా ఆయనకి? వస్తే శారిడన్ ట్యాబ్లెట్లు వేసుకుంటాడా వేసుకోడా? జ్వరం వస్తే మా యాంటీబయాటిక్స్ వేసుకుంటాడా వేసుకోడా? లేకపోతే ఆయుర్వేదం అయిన పట్టు కూర్చుంటాడా? ఇలాంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి కొన్ని. వారు మహాత్ములండి, వారు ఆయుర్వేదం తప్ప ఏమి వేసుకోరండి, ఎవరు చెప్పారండి? అర్థం లేకుండా ఉంటాయి ఇటువంటి ఆలోచనలన్నీ. మందు రోగానికి మందు, దట్స్ ఇట్. ఎనీవే, దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. కిమాచారః, ఎటువంటి నడవడి కాండక్ట్ను కలిగి ఉంటాడు? తర్వాత అది ఒక ఏరియా ప్రశ్న. ఇక మనం ఉన్నాం,
ఈ గుణముల యొక్క బంధంలో చిక్కుకుని ఉన్నాము, ఈ త్రిగుణాత్మకమైన సంసారంలో బద్ధులమై ఉన్నాము. మనం ఈ ఈ గుణముల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి? ఇదిగో ఈయన గట్టెక్కిన వాడు ఒకడు ఉన్నాడు, గుణాతీతుడు ఈయన. ఆయన అడిగితే ఏమంటే, మీరు గట్టెక్కారు కదా, మేము కూడా గట్టెక్కే ఉపాయం ఏమిటో చెప్పండి అని అడిగితే చెప్తాడు, చెప్పవచ్చు బహుశా. కాబట్టి ఈ గుణముల నుండి బయటపడేటువంటి ఉపాయమేమి అని అర్జునుని యొక్క ప్రశ్న. కథం ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. సో ఆచార అంటే కిమాచార అనేది బహువ్రీహి సమాసం. కహ ఆచార ఎస్య సహ కిమాచార అని బహువ్రీహి సమాసం. ఎనీవే, ఆయన యొక్క దినచర్య ఎలా ఉంటుంది? ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తాడా చేయడా? అయ్యో బ్రేక్ఫాస్ట్ ఏమిటండి, వాళ్ళు జీవన్ముక్తులు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు అవి చేయరు అని అలా అనుకుంటే వీడి పని, వీడు కృష్ణార్పణం అయిపోతాడు. చేస్తారు బ్రేక్ఫాస్ట్, ఒకవేళ చేయకపోవచ్చు కూడా, డిపెండ్స్. సో కాబట్టి కిమాచార అని ఈ విధంగా అర్జునుడి ప్రశ్న. భాష్యం కైహి లింగై చిహ్నై. సో ఏ చిహ్నములతో త్రీన్ ఏతాన్ వ్యాఖ్యాతాన్ గుణాన్ అతీత అతిక్రాంత భవతి ప్రభో. ప్రభో అంటే ఓ శ్రీకృష్ణ ప్రభు, ఈ మూడు గుణములను. ఈ మూడు గుణములు అంటే ఏ గుణములు అంటే, ఇంతకుముందు చెప్పిన గుణములేనయా? వ్యాఖ్యాతాన్ అస్తమానం అలా వ్యాఖ్యానం చేయమని కొత్త కొత్తగా వ్యాఖ్యానం చేయరు. నేనంటే రీక్యాప్ చేస్తూ ఉంటా తప్ప భాష్యకారులు ఇంతకుముందు చెప్పినదే ఇది. సో ఆ మూడు గుణములను అతిక్రమించిన వాడు ఎలా ఉంటాడు, వాణ్ణి ఏ చిహ్నములను బట్టి మనము తెలుసుకోవచ్చును. కిమాచార కహ అస్య ఆచార ఇతి కిమాచార. అది బహువ్రీహి సమాసం అని మీరు గుర్తుపట్టలేకపోతారేమోనని ఆయన బహువ్రీహి సమాసం రాసిపెట్టారు. అవతారికి చూడలేదా? అవతారికి చూసేద్దాం. జీవన్ ఏవ గుణాన్ అతీత్యా అమృతమశ్నుతే. అది పైన శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, బతికుండగానే, ఇప్పుడు బతికుండగానే గుణములను అతిక్రమించి అమృతత్వమును పొందును. ఇప్పుడు వేదాంతము కర్మ ఉపాసన ఒక లెవెలు, వేదాంతము ఇంకో లెవెలు. కర్మ ఉపాసన పరిస్థితి ఏమిటంటే వాటి వల్ల లభించేటువంటి ఫలము దేహత్యాగం తర్వాత వస్తుంది. మీరు కర్మలు ఇప్పుడు చేస్తారంటే ఫలాలు వెంటనే రావు. అలా కర్మ చేసేసి గోదానం చేస్తే సమృద్ధిగా ధనం సంపద లభిస్తుంది అని ఉంటుంది ఎక్కడో. వీడు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి గోదానం చేసి ఇంకెవి నాకు మరి సంపదలు కోట్లు ఎక్కడి నుంచి రావట్లేదు ఏమిటి మరి అని అలాగ కూర్చోకూడదు. అది దాన్ని క్రెడిట్ రిలిజియన్ అంటారు. అంటే క్రెడిట్ మీద ఉంటుంది అంతా కూడా, మీ క్రెడిట్లో ఉంటుంది. స్వర్గంలో మీకు అందజేస్తారు. ఉపాసన అంతే, మీ క్రెడిట్లో ఉంటుంది ఆ పుణ్యం. దానికే పుణ్యము అని పేరు, క్రెడిట్లో ఉండేదాన్నే పుణ్యము అని పేరు. దీనికి పూజ స్వామీజీ ఫిక్స్డ్ డిపాజిట్ అని పేరు పెట్టారు. అవి ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎప్పటికప్పుడు వాపస్ ఇవ్వరు, ఆ టైం అయిన తర్వాతనే ఇస్తారు. వెంటనే ఇచ్చారు, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఇచ్చేస్తారు కదా, అలాంటిది కాదు ఇది. యు కెనాట్ ఆల్టర్ దట్ ఫిక్స్డ్ డిపాజిట్. అది స్వర్గంలోనో వైకుంఠంలోనో లభిస్తుంది. అది కర్మ ఉపాసన యొక్క పరిస్థితి వేదాంతం అలా కాదు. హియర్ అండ్ నౌ దీన్ని క్యాష్ రిలిజియన్ అని అన్నారు. క్రెడిట్ రిలిజియన్ వర్సెస్ క్యాష్ రిలిజియన్, ఈ పేరు పెట్టింది ఎవరో తెలుసునండి, స్వామి రామతీర్థ. నేను ఏ పెట్టారనుకుంటారేమో, తోబా తోబా, నేనేం పెట్టలేదు పేర్లో. ఓకే, స్వామి రామతీర్థ పేరు పెట్టారు. కాబట్టి ఈ వేదాంతంలో ఇప్పుడే జీవన్నేవ, మీరు గుణములను అతిక్రమించవచ్చును. జీవన్నేవ గుణానతీత్య, ఇప్పుడే దేహం బతికుండగానే అమృతమశ్నుతే, మీరు అమృతత్వాన్ని, అమృతం అంటే అమృతత్వం అనర్థం. అంతే తప్ప అమృతం అంటే ఒక బంగారు కడవలో ఉంటుందని, అది లిక్విడ్ ఫార్మ్లో ఉంటుందని, దాన్ని దుర్ధరణితో చేతిలో పోస్తారని అలా కాదండి. ఇది పురాణం కాదు సుమా. అమృతం అంటే అమృతత్వం, మోక్షమును, ఇమ్మోర్టాలిటీ ఇప్పుడు ఇక్కడ పొందవచ్చును. ఎందుకంటే
పుట్టేది మరణించేది దేహము. ఏది పుట్టిందో అది మరణిస్తుంది, ఏది పుట్టిందో అది మరణిస్తుంది. ఆంజనేయులు గారు మీరు చేస్తున్న ఘనకార్యాన్ని అందరూ 100 మంది చూస్తున్నారు. మీరు మరో టైంలో చూసుకోండి. సో ఏది పుట్టిందో అది గిట్టుతుంది. నేను పుట్టను లేదు, గిట్టే ప్రసక్తి లేదు. ఇట్ ఈజ్ లైక్ దాట్. సో కనుక అమృతమశ్నుతే ఇది ప్రశ్న బీజం అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఏమని, ఇదిగో జీవించి ఉండగానే గుణములను అతిక్రమించి మోక్షమును పొందును, అమృతత్వమును పొందును అని చెప్పినాడు కదా. వెంటనే ప్రశ్న ఏమిటి అయితే, జీవన్ముక్తుడు మన మధ్యలో ఉంటే ఎలా ఉంటాడు, మాకు తెలిసే ఉపాయమేమి అని ప్రశ్న వేయడానికి తగిన పాయింట్ ఒకటి దొరికింది. దాన్ని ప్రశ్న బీజము అంటారు. ప్రశ్న అంకురించటానికి అవకాశం అన్నమాట. బీజం నుంచి అంకురం వచ్చినట్టుగా ఆ చెప్పిన వాక్యం నుంచి ఒక ప్రశ్న పుట్టేసింది. కాబట్టి ఆ ప్రశ్న బీజమును పొంది, అంటే పొంది అంటే దాన్ని స్వీకరించి అర్జునుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్నలో భాగంగానే కిమాచారః, కహాచారః యస్య సః కిమాచారః, బహువ్రీహి సమాసం. అస్యాన్న అదే బహువ్రీహే. ఎటువంటి నడవడిని కలిగి ఉంటాడు. ఈ ఇంతే కాకుండా ఇంకో ప్రశ్న, కథం కేనచ ప్రకారేణ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. సో కథం భాష్యకారులు కేన ప్రకారేణ అని రాస్తారు, ఎందుకంటే ఆయనకి పాణిని గుర్తులో ఉంటారు ఎప్పటికీ. ప్రకారమును చెప్పే సందర్భంలో థాల్ అనే ప్రత్యయాన్ని విధించి కిమ్ శబ్దానికి మటుకు థమ్ అనే ప్రత్యయాన్ని చెప్పినారు. కాబట్టి కిమ్ శబ్దానికి థాల్ రాదు, థమ్ వస్తుంది, కథం అయింది. కానీ అర్థం మటుకు ప్రకారవచనము. కాబట్టి కథం అన్నదానికి అర్థం ఏం రాస్తారు, కేన ప్రకారేణ అని పాణినిలో ఉన్న అర్థం రాస్తారు. ఎనీవే, సో ఏ ప్రకారముగా అంటే మనం ఏ పద్ధతిని అవలంబించినట్లయితే అని అభిప్రాయం. ఈ మూడు గుణములను మనము అతిక్రమించగలుగుతాము. కథం కేన ప్రకారేణ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే అని ప్రశ్న. అది గుణాతీతం యొక్క లక్షణములను చెప్పుడు అని కోరేటువంటి ప్రశ్న. దానికి సమాధానం, శ్రీ భగవాను వాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవాం నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. సో శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఈ శ్లోకం కొంచెం డిఫికల్ట్ శ్లోకం. డిఫికల్ట్ అంటే మీకు డిఫికల్ట్ కాదు, నాకు డిఫికల్ట్. నేను దాన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదేం కథ చెప్పడం కాదు కదా, కథ అంటే చెప్పచ్చు, ఎందుకు కథ చెప్తూ ఉండొచ్చు. కథ మీకు నచ్చకపోతే అది ఆ కథ దోషం తప్ప చెప్పేవాడి దోషం ఏం కాదు. కథ మీకు నచ్చిందనుకోండి, అది చెప్పేవాడికి కొంత గుణం అవుతుంది, కథ కూడా మంచిది. ఇది అలా కాదు, దీన్ని వేదాంతము ఇదంతా సైకాలజీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాంట్లో. జీవితం అనే పుస్తకాన్ని చదవాలి, వ్యాఖ్యానించాలి అంటే అది అనుభవంతో కూడిన వ్యవహారం. కథ చెప్పడానికి ఏ అనుభవం కావాలి, కథ చదివి చెప్పడం చేతనైతే చాలు. కానీ ఇక్కడ ఇక్కడ అలా కాదు, మనం చెప్తున్నాము అంటే అది వినేవాళ్ళు తమ జీవితంతో సరిపోల్చి చూసుకునేప్పటికీ ఆ కరస్పాండెన్స్ దాంట్లో అనుభవానికి వస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. పోనీ ఎంత అనుభవానికి వచ్చింది అనే విషయాలు అట్టుపెట్టి ఆ జీవితం అనే పుస్తకం యొక్క ఆ ఒక పుట మనకి తెలుస్తూ ఉంటుంది. అది ఆ విధంగా ఉంటుంది అధ్యయనం. అస్తు, నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటా మధ్య మధ్యలో, అలా నాకు హెచ్చరిక చేయటం అలవాటు. సో దీనికి అవతారిక, గుణాతీతస్య లక్షణం గుణాతీతత్వోపాయంచ అర్జునేన పృష్టః. సో అర్జునుల చేత ప్రశ్నించబడినవాడు శ్రీకృష్ణుడు. ఏమిటి ప్రశ్నించబడ్డాడు, రెండు అంశములను అర్జునుడు ప్రశ్నించినాడు. ఒకటి, గుణాతీతము యొక్క గుణాతీతుడైన వాడు అంటే జీవన్ముక్తుడు, ఆయన యొక్క లక్షణము అనగా చిహ్నము గుర్తులు ఏమిటి. రెండవది, ఈ గుర్తులు చెప్పడంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, సాధకుడు
తనకు తాను నేను గుణములను అతిక్రమించినానా లేదా అని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా అదొకటి. రెండు, మీరు ఎవరినైనా మహాత్ముల్ని చూస్తే వేషం చూసి దండాలు పెట్టడమా లేకపోతే ఆయన గుణాతీతుడనే సంగతి తెలుసుకునే అనుసరించుటయా? సత్సంగం కావాలి. సత్సంగం కావాలంటే సద్రూప సత్తు సత్పురుషుడితోటి సంగం చేయి తప్ప వేషాన్ని బట్టి సంగం చేస్తే ఏమైంది? వేషాన్ని బట్టి ఏమవుతుంది? కాబట్టి లోకం అలా ఉంటుంది. లోకంలో ఏమంటే వేషాన్ని బట్టి పోతూ ఉంటుంది. ఒకప్పుడు వేషం లేకపోతే వాడు ఎంతటి సమర్థుడైనా కూడా పక్కన ఉండిపోతాడు. మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. ఒక మహారాజు గారు అక్కడ ఉన్నటువంటి సజ్జనులందరికీ పౌరులందరికీ సంతర్పణ ఏర్పాటు చేశారు. భోజనం సమారాధన ఏర్పాటు చేశారు. చేస్తే ఒక మహావిద్వాంసుడు కూడా రాజుగారు భోజనానికి రమ్మని చాటింపు వేయించారు. అందరూ పండితులందరూ రండని. ఆయన మహాపండితుడు వెళ్ళాడు. వెళ్తే ఆయన కొంచెం గావంచా పంచా కట్టుకుని నీరు గారి గావంచా అనేదో ఉంటారు, మోస్తరుగా ఉంది, పెద్ద గొప్ప డ్రెస్ ఏం కాదు, ఓ గావంచా కట్టుకుని భుజం మీద కండువా వేసుకొని అది కొంచెం చినిగి ఉన్నాయి. ఆయన వెళ్ళాడు. వెళ్తే గేటు దగ్గర ఆ సర్వెంట్ ఏం చేశాడంటే ఆయన్ని పర్మిషన్ ఇవ్వలేదు, లోపలికి రాదు, రాదు రావద్దు, బాగా డ్రెస్ బాగా వేసుకున్న వాళ్ళని మాత్రమే ఎలవ్ చేస్తున్నారు. ఇతను చూశాడు. వెళ్ళి చాకరి వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చి అద్దెకి తీసుకుని మంచి ఖరీదైన పంచా చొక్కా అద్దెకి తీసుకుని అవి వేసుకుని వచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఆ దయచేయండి అని వీడు గుర్తుపట్టలేదు, పంపించేశాడు. లోపలికి వెళ్ళి సమారాధన అవుతోంది. సమారాధన అవుతుంటే అంత వడ్డనంతా అయిపోయిన తర్వాత రాజుగారు మధ్యలో వచ్చి, అయ్యా మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు, చాలా సంతోషం అని ప్రకటించి, సో గోవింద గోవింద అని చెప్పించి మొదలు పెట్టండి అని ఆయన రాజుగారు చెప్పినారు. వడ్డనలు అయిపోయింది అలా చెప్తారు. సో వీళ్ళందరూ భోజనాలు మొదలుపెట్టారు. ఈయన ఆ భోజనం పప్పు అన్నం కలిపి నెయ్యి వేసుకున్న తర్వాత కలిపి అది ఆ పంచకి కండువాకి పెడుతున్నాడు, ఆ చొక్కాకి పెడుతున్నాడు. రాజుగారు చూస్తున్నారు అందరు భోజనం ఎలా చేస్తున్నారో. చూస్తూ ఈయన దగ్గరికి వచ్చి, ఏమండి పంతులు గారు, ఏమిటండి చొక్కాకిను పంచకి భోజనం పెడుతున్నారు ఏమిటి, ఆయన విడ్డూరంగా ఉందే అని అడిగినాడు. అడిగితే, అవునండి మరి నాకు ఈ చొక్కా పంచ వల్లనే పర్మిషన్ వచ్చింది లోపలికి రావడానికి, అంతకుముందు ఖాళీ కడుపుతో ఆకలిగా ఉండే నా ఒరిజినల్ డ్రెస్లో వచ్చినట్లయితే నాకు భోజనం ఏదో దొరకలేదు, ఈ చొక్కా వల్లనే నాకు భోజనం దొరికింది, కనుక నాకెందుకునో ఈ చొక్కాకే మీరు భోజనం పెట్టారేమో అని అనిపించి దానికే తినిపిస్తున్నాను అని చెప్తాడు. అది కథ. ఇంకా ఏదో ఉందని చెప్పేసి మీరు ఎదురు చూడవద్దు, కథ పూర్తి అయినది. ఓకే, కాబట్టి మీరు వేషాన్ని బట్టి గుణాతీతులని తెలుసుకుంటారా? ఏమి ఆర్ యూ గోయింగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఏ సిల్లీ మిస్టేక్? పూర్వం ఓ రాజుగారికి ఆత్మస్వరూపం తెలుసుకోవాలనే కోరిక పుట్టింది. పుడితే మంత్రి గారిని అడిగాడు, ఏమయ్యా ఆత్మస్వరూపం తెలుసుకోవాలి ఎవరికి తెలుస్తుందని. అంటే మంత్రి చెప్పాడు, ఆ నది ఒడ్డున లేకపోతే కాలువ ఒడ్డున ఒక చిన్న గుడిసెలాంటిది ఒకటి ఉన్నది, పాతబడిపోయిన బండి, ఆ బండి కింద బండి రూఫ్లాగా పనిచేస్తుంది అన్నమాట, బండి కింద ఇటు ఒక కవర్ పెట్టుకుని ఓ మహాత్ముడు అక్కడ ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు ఆయన ఆత్మస్వరూపాన్ని బోధిస్తాడు అని మంత్రి గారు సలహా చెప్తారు. అంటే రాజుగారు అంటారు, ఇంకా ఆలస్యం ఉంది పిలిపించన్నాడు. ఆయన రాడండి బాబు, మీరే ఆయన దగ్గరికి వెళ్ళాలండి. అంటే అదేమిటది, మన స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి కదా గురువు అన్నది. అలాగా నది ఒడ్డు మీద పక్కన కూర్చుని సరైన మఠం కూడా లేకుండా ఓ బిల్డింగ్ కూడా లేకుండా వాడేం గురువురా? అందుచేత మనకొద్దు అటువంటి గురువు, మన స్టేటస్కి తగ్గ గురువుని పిలిపించు అని పురమాయిస్తాడు. మంత్రి గారు ఏం చేస్తారు, సరే ఓ గురువు గారు ఉన్నారు, ఆయన పల్లకీలో వస్తారు, ఆయన చుట్టూ ఒక 50 మంది శిష్యులు వస్తారు, శిష్యులు మంది మార్బలంతో వస్తారు, ఆయనకు ఒక ప్యాలెస్ని మీరు విడిది కింద ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి గురువు గారు ఒక ఆయన ఉన్నారు. మంత్రి గారు ఆ గురువు గారి కబురు పెట్టి ఆయన్ని పిలిపించారు. ఆయన పల్లకీలో వచ్చారు. పల్లకీకి అలంకారాలు ఉంటాయి, తర్వాత జలతారు అవన్నీ కూడా అలంకరిస్తారు. ఆయన పల్లకీలో బోయిలు మోసుకొస్తారు. సో ఆ విధంగా ఆయన విచ్చేసినారు.
రాజుగారు స్వయంగా పల్లకి దింపేపడికి ఎదురుకుండగా స్వాగతం చెప్పి ఆయన్ని విడిది ఒక ప్యాలెస్లో పెట్టినారు. ఆయన ఉండి ఒక వారం రోజులు ఏవో నాలుగు మంచి మాటలు ఆయన చెప్పారు, ఈయన విన్నారు. తర్వాత ఆయన దక్షిణాది తీసుకుని వెళ్ళిపోయినారు. దక్షిణ కూడా మరి పల్లకీలో వచ్చారంటే దానికి తగ్గట్టుగా దిట్టంగా ఉంటుంది, దాన్ని తీసుకుని వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంత్రిని పిలిచి, ఏమో నాకు ఆత్మస్వరూపం అంటే ఏమిటో తెలియలేదు, మరి ఆత్మ అంటే ఏమిటో అర్థం కాలేదయా, ఆయన చెప్పినప్పుడు ఏదో చెప్పినాను తప్ప నాకేం తెలియలేదు అంటే మంత్రి చెప్పాడు, చూడండి మీ స్థాయికి తగ్గ గురువు గారు కావాలన్నారు కాబట్టి మీకు మీ స్థాయికి తగ్గ గురువు గారే దొరికారు, దట్ ఈజ్ హౌ యూ గెట్ ఇట్. అలా కాదయా, నేను ఆత్మని తెలుసుకోవాలి, అది ఆ పని అవ్వలేదు అంటే మీరు ఆ కాల ఒడ్డున ఆ బండి కింద ఉంటాడు చూసారా, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు. అర్థమైందండి? కాబట్టి గుణాతీతుడిని ఎలాగ గుర్తుపట్టడము అనే ప్రశ్న చాలా యుక్తియుక్తమైన ప్రశ్న. తర్వాత మనం కూడా గుణాతీతులం అయ్యేమో లేదో ఎలా తెలుస్తుంది, తర్వాత గుణాతీతులు అయ్యేటువంటి ఉపాయమేమి అని. ఈ కథలన్నీ ఏమిటంటే గతానుగతికో లోకః, లోకము ఒక ప్రవాహంలో పడిపోతూ ఉంటున్నాయి, ఆ ప్రవాహము అది అజ్ఞాన ప్రవాహము. ఇంకా మళ్ళీ దాంట్లో రెండు మాటలు లేవు, ఒకటే మాట, అజ్ఞాన ప్రవాహము అది సంసార ప్రవాహము, దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు, రూపాయిలో నయా పైసా ఉపయోగం కూడా ఉండదు. మీరు శాస్త్రాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపాన్ని విచారం చేసి అనుభవానికి తెచ్చుకుంటే గట్టెక్కాలి తప్ప ఈ సమాజంలో గతానుగతికంగా ఉండే ఈ ప్రవాహాల వల్ల ఏమీ ఉపయోగము ఉండదు, సున్నా. ఆ మాటని చెప్పడం కోసం ఇటుకో ఇటువంటి పిట్ట కథలు అస్తు. సో ఆ గుణాతీత స్థితిని పొందే ఉపాయమేమి అని అర్జునుడు రెండు అంశాలు అడిగాడు. అస్మిన్ శ్లోకేన, అస్మిన్ శ్లోకే ప్రశ్నద్వయార్థం ప్రతివచనం. కాబట్టి ఈ శ్లోకంలో అర్జునుడు రెండు ప్రశ్నలను అడిగినాడు, ఆ రెండు ప్రశ్నలకి కలిపి ఆయన సమాధానం చెప్తున్నాడు. సమాధానం రెండు ప్రశ్నలకి కలిపి ఉంటుంది, అంటే ఆ గుణములను బట్టి మీరు ఈయన గుణాతీతుడని గుర్తుపట్టగలుగుతారు, ఆ గుణములను మీరు అలవరుచుకున్నట్లయితే మీరు కూడా గుణాతీతులుగా అవుతారు. ప్రశ్నలు రెండైనా సమాధానము ఒక్కటియే. ఓకే, శ్రీ భగవాను వాచ. సో శ్రీకృష్ణ భగవానుడు సమాధానాన్ని చెప్తున్నాడు. యత్తావత్ కైర్లింగైర్యుక్త గుణాతీతో భవతి ఇతి తత్ శృణు. చూడు, ఏ చిహ్నములను బట్టి ఒకడు గుణాతీతుడవుతాడు అనేదాన్ని ముందుగా చెప్తున్నాను. గుణాతీతుడయ్యే ఉపాయం ఏమైనా తర్వాత వస్తుంది, ముందుగా ఇది చెప్తున్నాను, ఇది వినవలసినది. నేను రెండు ఒకటే అవుతాయని అన్నాను, పర్వాలేదు కొంచెం మార్పు కూడా చేసుకోవచ్చు. ముందుగా మొదటి ప్రశ్నకి సమాధానం, గుణాతీతుడయ్యే ఉపాయం అన్నది రెండవ ప్రశ్న, ఆ తర్వాత వస్తుంది. మంచిది, ఇప్పుడు శ్లోకాన్ని అందాము. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. పాండవ అనే సంబోధన, ఓ పాండు మహారాజు యొక్క పుత్రుడవైన హే అర్జున అని ఒక అర్థం, సరళమైన అర్థం. లేదా పాండు శబ్దము శ్వేత పర్యాయము, శ్వేత అంటే తెలుపు, పాండు అన్న తెలుపే. సో కనుక తెలుపు సత్వగుణానికి ప్రతీక. కాబట్టి హే అర్జున, నువ్వు చింత చేయకయా, నువ్వు ఆల్రెడీ సత్వగుణంలో నిలిచి ఉన్నావు. అంటే సత్వగుణంలో ఎప్పుడు ఉంటాడు? రజోగుణాన్ని తమో గుణాన్ని అతిక్రమించి సత్వగుణంలో ఉంటాడు. మరి సత్వగుణాన్ని కూడా అతిక్రమించాలి కదా, సత్వం సత్వేన జయతి. మీరు సత్వగుణంలో నిలిచి ఉంటే సత్వగుణం దానంతటది జారిపోతుంది, మీరు గుణాతీతులు అయిపోతారు. కాబట్టి అర్జున, నీవు సత్వగుణస్థుడవై ఉన్నావు కనుక నీవు గుణాతీతుడు ఒకట సరళమే అనే అభిప్రాయంతో హే పాండవ అని సంబోధించినాడు. చూడు, ఒకదానిని కోరి ఇంకొక దానిని ద్వేషిస్తే వాడే సంసారి. ఎందుకంటే ద్వంద్వములు ఉంటే అది గుణముల బంధంలో ఉన్నట్టు లెక్క,
ద్వంద్వములకు అతీతంగా ఉంటే వాడు గుణముల యొక్క బంధము నుండి బయటపడిపోయినాడు. మీకు నేను దృష్టాంతం దృష్ట్యా చెప్తున్నా తప్ప మరొకటి కాదు, దృష్టాంతం కోసమే చెప్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి ఆ రకంగా, మీరు పాజిటివ్ స్పిరిట్తో తీసుకోవాలి, ఓపెన్ మైండ్తో. ఇప్పుడు ఒక ఆయన అక్కడ దేవుణ్ణి దర్శించడం కోసం అలా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే అక్కడే కూర్చుని ఒక ఆయన గదిమేసి, ఏయ్ అలా వెళ్ళకు, ఆ చొక్కా ఉప్పు ముందు, చొక్కా ఉప్పకుండా దేవుణ్ణి చూడడానికి వీర్లేదు అని గదిమేస్తాడు. అంటే అర్థం ఏంటి, అతను చేసిన దానిని ఈయన ద్వేషిస్తున్నాడు. ద్వేషించడం అంటే వ్యతిరేకించడం, విరోధించడం. ఇంకొక అతను బాగా డ్రెస్సు బాగా నామమో లేకపోతే ఏదో విభూతో గట్టిగా పెట్టి వస్తే, ఆ దయచేయండి రండి అని ఆయన్ని ముందుకి తీసుకువెళ్తాడు. అంటే అర్థం ఏంటి, ఆ వ్యక్తి యొక్క ఆ బాహ్య చిహ్నములను చూచి ఈయన చాలా సంతోషించినాడు అని మనకి తెలుస్తుంది. ఆయన కూడా తాను స్వయంగా అటువంటి బాహ్య చిహ్నములను కలిగి ఉన్నాడు. సో ఇటువంటి వ్యక్తులు అంటే ఏమిటి, కట్టుబొట్టు జుట్టు, ఈ మూడు ఉంటాయి, కట్టుబొట్టు జుట్టు, ఒక రకమైన కట్టుబొట్టు జుట్టుని ప్రేమిస్తారు, కోరుకుంటారు, అది ఉండాలి, తమ యందు ఉండాలి, ఇతరుల యందు ఉండాలి. ఇంకో దానికి భిన్నమైన దానిని ద్వేషిస్తారు. వీళ్ళు ద్వంద్వంలో చిక్కుకుని ఉన్నారా, ద్వంద్వానికి అతీతంగా ఉన్నారా, మీరు చెప్పండి. వాళ్ళు ద్వంద్వంలో చిక్కుకుని ఉన్నారు. ఈ మాట పూజ్య స్వామీజీ చెప్పారు, చాలా గొప్ప జీవిత సత్యమని నాకు అనిపించింది. ఓ మహాత్ముడు ఉన్నారు, ఆయన చెప్పిన మాటల్లోనే చెప్తున్నా భాషనాది, ఓ మహాత్ముడు ఉన్నారు, ఎవళ్ళు వచ్చినా ప్రేమగా మాట్లాడతారు, చిరునవ్వుతో మాట్లాడతారు. ఆ వచ్చినవాడు చెప్పులు బయట వచ్చి విరిచి లోపలికి వస్తే చిరునవ్వుతో మాట్లాడతారు. ఒకవేళ అతను ఆ దృష్టి లేకనో లేక అటువంటి నియమం అక్కడ పాటిస్తారు అనే విషయము తెలియకనో బూటుతోటి టక్ 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 వచ్చి దండం పెడితే అప్పుడు కూడా చిరునవ్వుతో ప్రేమగా మాట్లాడతారు. తర్వాత వాడు చక్కటి ఆర్థడాక్స్ డ్రెస్ వేసుకుని వచ్చినా ప్రేమగా మాట్లాడతారు, లేదా పాశ్చాత్య డ్రెస్ వేసుకుని వచ్చినా ప్రేమగా మాట్లాడతారు. వాడు తెలుగులో మాట్లాడినా ప్రేమగా మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడినా ప్రేమగా మాట్లాడతారు, ఒకవేళ సంస్కృతంలో మాట్లాడినా ప్రేమగా మాట్లాడతారు. తర్వాత వాడు బొట్టు పెట్టుకున్నా ప్రేమగానే చూస్తారు, బొట్టు పెట్టుకోకపోయినా ప్రేమగానే చూస్తారు. తర్వాత వచ్చి స్వామీజీ నమస్కారం అని దండం పెట్టి మాట్లాడినా ప్రేమగా మాట్లాడతారు, హే స్వామి హౌ డు యు డు అన్నా కూడా ప్రేమగా మాట్లాడతారు. అలా అంటారా అని మీరు అడగద్దు, అలా అంటారు, అలా అంటారు. మీరు కొంచెం లోకానుభవాన్ని బట్టి తెలుస్తుంది అలా అంటారు. హే స్వామి హౌ ఆర్ యు నా, హౌ ఆర్ యు నవే డేస్, వెన్ డిడ్ యు కమ్ అంటే అతను చాలా రెస్పెక్ట్ఫుల్ అతని దృష్టిలో. తర్వాత మీరు ఏదైనా దక్షిణ ఇచ్చినా ప్రేమగానే మాట్లాడతారు, ఇవ్వకపోయినా ప్రేమగానే మాట్లాడతారు. దక్షిణ ఇచ్చినా ఎందుకు తీసుకుంటారంటే మీ మనస్సుని సంతోషపెట్టడం కోసం తీసుకుంటారు తప్ప తమకు ఉండే అపేక్షతో తీసుకోరు. మీరు ఏదైనా ప్రెజెంటో పండో ఫలమో ఇచ్చినా ప్రేమగానే మాట్లాడతారు, ఇవ్వకున్నా ప్రేమగానే మాట్లాడతారు. అసలు ఈ ఐడియాస్, ఈ ఆపోజిట్స్, నేను ఒక అరడదన ఆపోజిట్స్ చెప్పాను, ఈ ఆపోజిట్స్ ఆ మహాత్ముడి మనస్సుని క్రాస్ చేయవు. మీరు ఇండియన్ అయినా ప్రేమగానే మాట్లాడతారు, పాశ్చాత్యుడైనా కూడా ప్రేమగా మాట్లాడతారు. మీరు బ్రాహ్మణుడైనా ప్రేమగానే మాట్లాడతారు, బ్రాహ్మణుడు కాకుండా ప్రేమగానే మాట్లాడతారు. అంటే ఈ ద్వంద్వములన్నిటికీ అతీతంగా మీ ఆత్మస్వరూపంతో కనెక్ట్ అయి ఉన్నాడు ఆయన. మీరింకా కనెక్ట్ కాలేదు కానీ, మీరింకా దేహాన్ని మనస్సుని పట్టుకుని ఉన్నారు కానీ ఆయన ఆత్మస్వరూపంతో కనెక్ట్ అయి ఉన్నాడు. వాడు ఒక క్రిమినల్ 10 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాడన్నా కూడా ప్రేమగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. మీకు తెలుసో తెలీదో క్రిమినల్స్ క్లాసెస్కి వస్తూ ఉంటారు, అది తెలిసి వాళ్ళకి తెలుస్తాయి. ఆ రహస్యాన్ని కాపాడుతారు, ప్రేమగా మాట్లాడతారు, రహస్యాన్ని కాపాడుతారు. అందరి యందు సమానమైన ప్రేమ ఉంటుంది. అరే వీడు ఇలాంటి డ్రెస్ చేసుకున్నాడే, ఇది బాగులేదు, ఇలా ఉంటే బాగుండును అని ఉండదు. నా ద్వేష్టి నా కాంక్షతి, అది మహాత్ముల యొక్క లక్షణం. స్వామీజీ అన్నారు, ఈ విధంగా ఎవరైతే ఉంటారో
వారి దగ్గరికి జిజ్ఞాసువులందరూ కూడా ప్రేమగా వస్తారు అని అన్నారు. ఇట్ ఈస్ వెరీ ట్రూ. కాబట్టి నేను రెండే మాటలు పట్టుకుని మీకు వ్యాఖ్యానం చేశాను, నా ద్వేష్టి నా కాంక్షతి. ఇప్పుడు మహాత్ములకి భోజనం పెట్టారనుకోండి, ఈ రకమైన భోజనం నాకు కావాలి అని కోరరు, ఈ రకమైన భోజనం నేను ఇష్టపడను అని ద్వేషించరు. నా ద్వేష్టి నా కాంక్షతి. ఎందుకంటే ఈ కట్టుబొట్టు జుట్టు భోజనం నడవడి దేహానికి సంబంధించినటువంటి ఒక కట్టుబాట్లు ఇవన్నీ కూడా గుణములలో ఉంటాయి తప్ప గుణాతీత స్థాయికి ఇవేమీ చేరవు. కాబట్టి మహాత్ములు, గుణాతీతులైన మహాత్ములు వీటన్నిటికీ అతీతంగా ఉంటారు. అది ఒక జనరల్ ఐడియా మీకు ఇచ్చాను. ఇంక ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాము. ఇప్పుడు చూడండి, దీన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానం చేయాలి. ఒకడు ఉంటాడు ప్రకాశం, అంటే చాలా బుద్ధిమంతుడుగా ఉంటాడు. ఏదైనా పాఠం చెప్తే, వ్యాకరణం కానీ మరొకటి కానీ చెప్తే, తీయనీటికి చేపవలే ముందుకి తోసుకుపోతూ ఉంటాడు, ప్రకాశం. ఇంకొకడు ఉంటాడు మోహం, ముద్దబ్బాయి, బండబ్బాయి, వాడికి ఏమర్థం కాదు. గుణసంధ అంటే వృద్ధిసంధ అంటాడు, వృద్ధిసంధ అంటే మరో సంధ అంటాడు, ఏమీ అర్థం కాదు, బండబ్బాయి. సో ఇప్పుడు ఈ మంచి చలాకీగా చకచక తోసి ముందుకు సాగిపోతున్నటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ప్రేమించి థర్డ్ క్లాస్ స్టూడెంట్ని ద్వేషించి అలా ఉంటాడా మహాత్ముడు? నో, అలా అలాగో ఎన్నడూ ఉండడు. ఇంకా ఈ బాగా చదువుకునే విద్యార్థి ఏ పని చేయడు సరిగ్గా, పని చేయడు సరిగ్గా చేయడు. పుస్తకం చదువు బాగానే చదువుతాడు కానీ ఏదైనా పని అప్ప చెప్తే దాన్ని చెడగొట్టుకొస్తాడు. ఇంకొకడు చదువు పెద్ద బాగుండదు కానీ పని బాగా చేస్తాడు, ప్రవృత్తి బాగుంటుంది. కాబట్టి ఇదిగో వీడి ప్రవృత్తి బాగులేదు, వీడి యాక్టివిజం బాగులేదు, కాబట్టి వీడంటే ద్వేషము, వాడి యాక్టివిజం బాగుంది వాడంటే ప్రేమ. అలా ఉంటాయా మహాత్ములకి? ఉండదు. కొందరు పూజలో అవి బాగా చేస్తారు, ఇంకొందరు పూజలో అవి మాకు పూజలో వాటి మీద పెద్ద శ్రద్ధ లేదు అంటారు. మహాత్ములు ఇద్దరిని కూడా సమానమైన ప్రేమతో ఆదరిస్తారు. మీరు పూజలు చేపితే ఎందుకు పనికి వస్తారండి, మాకు ఇక్కడ మాకు మీకు సంబంధం లేదు, వెళ్ళండి అని అనరు. మాకు పూజ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నా, పర్వాలేదు కూర్చోండి రండి, ఏమిటో చెప్పిన విషయం ఏమిటో అని ప్రేమతో చూస్తారు తప్ప పూజ చేయలేదు కదా అని. తర్వాత మన క్లాసుకి రావడం మానేసి ఇంకో క్లాసుకు వెళ్ళాడని చెప్పేసి వ్యతిరేకించరు. ఇంకెక్కడికి వెళ్లకుండా మీ దగ్గరికే వస్తున్నానండి అని వీడు గట్టిగా చెప్తే అంతమాత్రం చేతను సంతోషించరు. ఈ రకంగా ఎన్ని ద్వంద్వాలు ఉండడానికి అవకాశం ఉందో అన్నిటి ఎడల సమబుద్ధిని కలిగి ఉంటారు తప్ప రాగద్వేషములను కలిగి ఉండరు. ఆ సమబుద్ధి. ఇప్పుడు ప్రకాశము అంటే సత్వగుణ కార్యము. వాడు వ్యాకరణం బాగా చదువుతున్నాడంటే వాడు ఆత్మ గొప్పదనేమీ కాదు, వాడు సత్వగుణంలో బాగా ఉన్నాడని అభిప్రాయం. వాడు మంచిగా యాక్టివ్గా ఉన్నాడంటే వాడు ఆత్మ ఏదో గొప్పదని, ఆత్మకు గొప్పతనం ఏం రాదు అలాగా, ఆత్మ గుణాతీతము. మంచిగా యాక్టివ్గా ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడిలో రజోగుణం మంచిగా ఉందని అర్థం. ఇది రాజస్సిక్ ఎనఫ్ అని అర్థం. ఇంకొకడు ముద్దబ్బాయి, బండబ్బాయిలా ఉన్నాడు, ఏం చెప్పినా అర్థం కాదు అంటే అర్థం వాడి ఆత్మ చెడ్డదైపోయిందనో, చేతగాని ఆత్మ అంటూ ఏమి ఉండదు, వాడి అంతఃకరణంలో తమో గుణము యొక్క బలము ఉన్నది అని మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రకాశ శబ్దము చేత చూపబడే సత్వగుణాన్ని, లేదా ప్రవృత్తి అంటే రజోగుణాన్ని, లేదా మోహము అంటే తమో గుణాన్ని, దీంట్లో ఒకదాన్ని ఇష్టపడము ఇంకొక దాన్ని ద్వేషించడము అనే మాట మహాత్ముల యొక్క జీవితంలో వాళ్ళ నడవడిలో ఉండదు. కొంతమంది ఏ ఆడవాళ్ళు రాకండి, ఆడవాళ్ళు దూరంగా ఉండండి అంటారు. అంటే వాళ్ళు గుణాతీతులా లేకపోతే గుణకార్యముల్లో బద్ధులై ఉన్నారా అంటే డౌన్ టు ది ఎర్త్ వాళ్ళు దేహాభిమానంతో ఉన్నారని స్పష్టమవుతున్నది. సో ఈ విధంగా కొంతమంది శిష్యులు ఏ ఎవరు ముట్టుకుంటే ఏమైపోతాడు, ముట్టుకుంటే అపవిత్రుడు అయిపోతాడు అంటే ఇప్పుడు గుణాతీతుడా లేకపోతే గుణబంధంలో ఉన్నట్ట, గుణబంధంలో ఉన్నాడు.
ఈ రకమైన క్వాలిఫైడ్ అస్పృశ్యతని పాటించటము హిందూ ధర్మంలో ఆచార్యులు అనబడేవాళ్ళు క్వాలిఫైడ్గా దాన్ని అస్పృశ్యతని పాటించటం అన్నది అది మే నాట్ బి ఇల్లీగల్ బట్ ఇట్ ఈస్ సర్టన్లీ ఇమ్మారల్ అండ్ అన్ఎథికల్ అండ్ అది ఆ ఆత్మస్వరూపానికి అది అవమానం చేసినట్టే అర్థం. చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని శంకరులు అన్నారు. వీళ్ళు మేము శంకరుని అనుయాయులం అని చెప్పేసి కొండ కొమ్ము నుంచి కేకలు వేస్తారు. వీళ్ళు ఏమర్థం చేసుకున్నట్టు ఆ వాక్యాన్ని మనీషా పంచకాన్ని ఏమర్థం చేసుకున్నట్టు దానికి ఒక వికృతమైనటువంటి కథ కల్పించి డిస్టార్షన్ చేయడం మాత్రం చేతనం. వాడు చండాలుడు కాదు, చండాలుడు వేషంలో ఉన్న వ్యాసుడు అయిపోయింది. మీ కథ పెట్టేసేపటికి ఏమైపోయింది? ద స్పిరిట్ ఆఫ్ ది సెంటెన్స్ నాశనం అయిపోయిందా లేదా? చండాలోస్తు సతు ద్విజోస్తు అంటే వాడు చండాలుడే అనే అభిప్రాయంతో ఆయన చెప్పారు, కానీ వాడు చండాలుడు కాదు వ్యాసుడనే. వ్యాసుడు అలా ఎందుకు రావాలి? నువ్వు చూసావా వ్యాసుడు అలా? ఈ రకంగా ఈ కథలు రాసేసి ఎంత హాని చేయాలో అంత హాని. ఒక్క కథలో సారం ఉండదు, తలా తోక లేని కథలు. ఏ ప్రశ్న వేయకూడదు, ప్రశ్న వేస్తే కథలు ఏమీ నిలబడవు. ప్రశ్న వేయకూడదు, ప్రశ్న వేసేప్పటికి మీ కథ వెలవెలబోతుంది. అయితే జనాలు డూడు బసవనల్లా తలకాయలు ఊపేసి లేచక్క వస్తారు కాబట్టి సాగిపోతూ ఉంటుంది. ఎనీవే, సో కొంచెం డైగ్రెషన్, యు హ్యావ్ టు బేర్ విత్ ఇట్. కనుక ఇగో గుణాతీతులు ఇలా ఉంటారు, సత్వగుణం మీద కానీ రజోగుణం మీద కానీ తమోగుణం మీద కానీ ప్రత్యేకమైన ప్రేమ ఉండదు. ఓకే, ఇంకా కొంచెం భాష్యాన్ని మనసులో పెట్టుకుని ఇంకో వాక్యం చెప్తున్నా. మీరు సాధకులు ఉంటారు, సాధకులలో ఒక దోషం ఉంటుంది, ఆ దోషాన్ని వాళ్ళు తెలుసుకొని దాని నుంచి బయటపడడానికి ఈ శ్లోకం చక్కని అవకాశం. ఏమిటంటే ఆ దోషము, మా సాధన బాగా సాగటం లేదు, మేము వెనకబడిపోయినాము, మేము ఎప్పుడు తెలుసుకుంటామో ఏమో, మాకు అసలు ఆత్మజ్ఞానం అనేది ఈ జన్మలో వస్తుందా రాదేమో అని ఈ రకమైనటువంటి ఒక అసంతృప్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని స్థితి కలిగి ఉంటారు. మీరు అలా ఉండరాదు. ఒకప్పుడు ఏమవుతుందంటే, ఒకరోజు మీరు పాఠానికి వెళ్తారు, మీ మనస్సు చక్కగా ఏకాగ్రంగా ఉంటుంది, పాఠాన్ని శ్రద్ధగా విని ఆనందంగా ఇంటికి వస్తారు. ఇంకో రోజు మీరు పాఠానికి వెళ్ళడం మిస్ అవుతారు, ఏదో పనులు ఉండి మీరేమో మనస్సులో బెంగ పెట్టుకుంటారు, ఈ పనుల మూలంగా నేను పాఠం మిస్ అయిపోయాను. ఇంకో రోజు ఏదో రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం చేత క్లాసులో కొనుక్కుపట్లు పడ్డమో లేకపోతే ఆయన చెప్పింది అర్థం కాకపోవడమో అలాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు అయ్యయ్యో మాకు హాని కలిగిపోయింది, మేమేమో వెనకబడిపోయినామని బెంగ పెట్టుకుంటారు. మీరు ఈ మూడు పరిస్థితుల నుండి అతీతంగా సమత్వాన్ని అభ్యాసం చేయాలి. పాఠం మీకు బాగా బుద్ధికి వచ్చిందంటే ఆ రోజు మీలో సత్వగుణం బాగుందన్నమాట. అన్ని రోజులు అలా ఉండక్కర్లేదు, అన్ని క్లాసులు అలా ఉండి తీరాలనే నియమం లేదు. మీకేవో అర్జెంటు పనులు వచ్చినప్పుడు, అంటే రజోగుణం యొక్క బలం చేత మీరు క్లాసు మిస్ అయినా కూడా యూ షుడ్ నాట్ రిగ్రెట్ అబౌట్ ఇట్. దాని గురించి మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ కూర్చోవడం అన్నది తగదు. నద్వేష్టి, తనని తాను ద్వేషించరాదు, తనని తాను మెచ్చుకోలు అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు. మీరేం చేయాలి? సరే ఈవేళ చాలా బాగుంది నాకు క్లాసు అంటే అది సత్వగుణము. ఇంకో రోజు అలా ఉండకపోవచ్చు, మనస్సు చంచలంగా ఉండి మీరు క్లాసుని ఎంజాయ్ చేయలేకపోవచ్చు. మరో రోజు కొంత డల్గా ఉండి మీరు క్లాసుని ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఇన్ ఆల్ కేసెస్ మీరు ఇదంతా కూడా ఆ క్షేత్రము యొక్క ప్రవృత్తి తప్ప నా స్వరూపము కాదు అని తెలుసుకోవాలే. కానీ ప్రకాశం ఉంది కదా అని ఇది బాగుంది బాగుందని సంతోషపడిపోయి ప్రవృత్తిను మోహము వచ్చేప్పటికి దుఃఖపడిపోయి మీరు అలా ఉండరాదు. అర్థమైందండి ఆ పాయింట్? ఇంకో పాయింట్ మీరు బాగా గమనించదగ్గది, సాధకులు ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చెయ్యాలి. మేము పూజ చేస్తున్నాం అంటే సరిపడదు, పూజ బాహ్యము స్థూలము, ధ్యానము ఆంతరము సూక్ష్మము. తర్వాత వేదాంతానికి పూజ కంటే నిధిధ్యాసనాథుల యొక్క ప్రాముఖ్యం ఎక్కువ, స్థూలం కంటే సూక్ష్మానికి బలం ఎక్కువ ఉంటుంది.
కాబట్టి మీరు పూజాధికం మీరు చేసుకోండి. మీరు చేస్తున్న కామ్యకర్మల్ని వాటిని మీరు ఎలాగో మానేయాల్సి ఉంటుంది, తగ్గించుకోవాల్సి ఉంటుంది, మానేయాల్సి ఉంటుంది. అప్పుడు నిత్యకర్మ మిగులుతుంది. కాబట్టి మీకు చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. ధ్యానం అనేది హై ఎనర్జీ థింగ్ ఇట్ ఈజ్. దానికి చాలా ఎక్కువ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ చాలా కావాలి ధ్యానానికి. పూజకంత ఎనర్జీ అక్కర్లేదు. ఎనీవే, కాబట్టి ధ్యానాన్ని మీరు అధికంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అధికంగా అంటే మళ్ళీ ఐ డోంట్ వాంట్ పుట్ ఏ కాంప్లెక్స్ ఇన్ యువర్ మైండ్. ఏమైనా అయ్యో మేము అధికంగా అన్నాడైనా మనం చేయలేకపోతున్నాం, అలాంటి కాంప్లెక్స్ పెట్టుకోకూడదు. అసలు పాయింట్ అదే. ధ్యానం మీరు చేయాలి, చేసి తీరాలి. ధ్యానము అది సాక్షాత్ సాధనం. శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్య. తర్వాత మీరు ధ్యానం చేస్తుంటే మీ మనస్సుకి ఒక ఏకాగ్రత, ఒక శమత, అంటే శాంతి అనే లక్షణం అలవడుతుంది. అప్పుడు మీరు క్లాసుకు వచ్చినట్లయితే ఆ ధ్యానాభ్యాసం ఉన్నవాడికి క్లాసులో కూడా ధ్యానంగానే ఉంటుంది. శ్రవణమంతా కూడా ధ్యాన రూపంగానే ఉంటుంది, సహజంగా ఉంటుంది అలాగా. కాబట్టి ధ్యానము తప్పనిసరి. ఈ ధ్యానంలో ఒక కిటుకున్నది. ఒకరోజు మీరు ధ్యానానికి కూర్చుంటే, వెదర్ ఇట్ ఈస్ గైడెడ్ మెడిటేషన్ ఆర్ మీ ఎంతట మీరు చేసినా కూడా, ఎయిదర్ వే మీకు ధ్యానము చక్కగా కుదురుతుంది. మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది, మనస్సు ఇటు అటు పరుగులు తక్కువగా ఉంటాయి. ఒకరోజు అలా ఉంటుంది. ఇప్పుడు నా పాఠంలో కూడా ఒకరోజు టెక్స్ట్కి అతుక్కుపోయి ఉంటుంది పాఠం, డైగ్రెషన్స్ తక్కువ ఉంటాయి. ఇంకో రోజు టెక్స్ట్ తక్కువను, డైగ్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. ఏదో అలా పోతూ ఉంటుంది. గంటన్నరసేపు వాగినప్పుడు ఏవో ఇటు ఉంటుంది అటు ఉంటుంది. అలాగే మీరు రోజు ధ్యానం చేసేప్పుడు ఓ రోజు ధ్యానం చక్కగా ఉంటుంది. మీరు అరగంట లేచేప్పటికీ హ్యాపీ అని మీరు యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, వండర్ఫుల్. ఇంకో రోజు అసలు ఆ మెడిటేషన్ క్యాసెట్ అలా పోతూ ఉంటుంది, మీ మనస్సు అసలు అక్కడ ఉండనే ఉండదు, మొత్తం దేశం అంతా తిరిగి వస్తుంది మనస్సు. మీరు లేస్తారు, ఈవేళ ధ్యానం సరిగ్గా సాగలేదు. ఇంకో రోజు ధ్యానంలో పడుకుని నిద్రపోతారు, అది కూడా ఉంటుంది. మాల ఒళ్ళో వేసుకుని నిద్రపోతూ ఉంటారు, జపం చేస్తున్నాం అనుకుంటారు, అలా ఒళ్ళో మాల ఉంటుంది, నిద్రపోతారు. నేను పుస్తకం ఇలా పెట్టుకుని నిద్రపోతూ ఉంటాను, నేను చదివేసుకుంటున్నాను అనుకుంటారు ఊళ్ళో వాళ్ళు, నేను నిద్రపోతాను. ఆ తలుపులు చప్పుడు అయ్యి అప్పుడే తల తీశారు, అబ్బా స్వామీజీ ఏదో గ్రంథాన్ని ఉద్గ్రంథాన్ని పఠించేస్తున్నాడు అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు. అసలు సంగతి నాకు తెలుసు, ఏదో కొద్ది గొప్ప పఠించిన వాట వాస్తవమే, కానీ గత 5-10 నిమిషాలు నేను నిద్రపోతున్నాను. సో ఆ రకంగా ఇటువంటి స్థితులు మనకి అనుభవంలో వస్తాయి, సాధనలో అనుభవానికి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనము సమచిత్తంతో వాటిని స్వీకరించాలి. ధ్యానం కుదిరిందని మీరు మురిసిపోవద్దు, ధ్యానం కుదరలేదని దుఃఖించవద్దు, ద్వేషించవద్దు. మిమ్మల్ని మీరే ఎన్నడూ ద్వేషించవద్దు. నేను అజ్ఞానిని అని మిమ్మల్ని మీరు ద్వేషించవద్దు, మీరు అజ్ఞాని కాదు. నాకు మోక్షానికి ఈ జన్మ సరిపడుతుందో సరిపడదో అని ద్వేషించుకోవడం మానేయండి. నాకు సాధన ఇంతకంటే గొప్పగా అయిపోవాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కాంక్ష పెట్టుకుని మీరు లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవచ్చు.
తిట్టుకోవద్దు నద్వేష్టి సంప్రవృత్తాని ప్రకాశం వచ్చినా వెల్కమ్ ప్రకాశం పోతే వెల్కమ్ హ్యాపీ ఓకే లెట్ ఇట్ గో ప్రవృత్తి వస్తే వెల్కమ్ ప్రవృత్తి పోతే నో ప్రాబ్లం లెట్ ఇట్ గో మోహము వస్తే వెల్కమ్ మోహం పోతే నో ప్రాబ్లం లెట్ ఇట్ గో వచ్చిందని గొప్ప లేదు మెచ్చుకోలు లేదు పోయిందని దుఃఖము లేదు ద్వేషము లేదు తిట్టుకోవడము లేదు మీరు అలా సాక్షిగా నిలిచి ఉంటారు ఇది గుణాతీత స్థితి ఈ గుణాతీత స్థితిని మీరు సమాజానికి కూడా అన్వయించవచ్చు సమాజంలో ఒకప్పుడు సమాజం కొంచెం ఉన్నత స్థితికి వస్తుంది మళ్ళీ కింద పడిపోతూ ఉంటుంది మళ్ళీ ధర్మం కొంచెం పైకి వస్తుంది మళ్ళీ అధర్మంలోకి పోతూ ఉంటుంది మీరు మెచ్చుకున్నది ఇంకొకటి తిరుగుతూ ఉంటాడు మీరు మెచ్చుకున్న దాన్ని 10 మంది మెచ్చుకుంటారు మీరు మెచ్చుకున్న దాన్ని 10 మంది మెచ్చుకుంటే మీకు చాలా ఉత్సాహం అనిపిస్తుంది మీరు మెచ్చుకునేదాన్ని 10 మంది చేదరిస్తే మీకు దుఃఖం కలుగుతుంది ఇలాగ సమాజంలో అన్ని రకాల స్థితులు పోతూ ఉంటాయి వాటి అన్నిటి ఎడల మీరు సాక్షిగా ఉండాలే తప్ప ఇదేదో బాగుంది అని కాంక్షించడము కానీ ఇది చెడిపోయింది అని ద్వేషించడము కానీ ఉండరాదు మహాత్ములకు ఉండదు సాక్షిగా ఉంటారంతే సో ఈ విధంగా ఈ మహాత్ముల యొక్క ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది మహాత్ముల ద్వారా ఏదైనా గొప్ప గొప్ప ఘనకార్యాలు సంపన్నమైనప్పుడు కూడా వారు గర్వమును కలిగి ఉండరు ఒకవేళ మహాత్ముల వల్ల సంకల్పించినటువంటి కార్యం ఏదైనా సంపన్నము కాకపోతే వారు కంగారు పడిపోరు నిరుత్సాహపడరు నా ద్వేష్టి నా కాంక్షతి అలా ఉండిపోతారు తర్వాత మహాత్ములు గొప్ప విద్యను కలిగి ఉన్నప్పటికీ ప్రకాశం కదా వారు చాలా అహంకారంగా గర్వంగా ఉండరు ఒకవేళ మనకి ఈ సంగతి తెలియలేదే వాడికి తెలిసిందే అతనికి మనకంటే చాలా విషయాలు అతనికి తెలుసు మనకి తెలియకుండా ఉండిపోయినాం మనం అనే పరిస్థితి ఉంటున్నాయి మనం తర్కం సరిగ్గా చదువుకోలేదే లేకపోతే మీమాంస కొద్దిగానే చదువుకున్నాం పూర్తిగా చదువుకోలేదే ఆయన ఎవడో మహాపండితుడు అనే పరిస్థితి ఎదురుపడుతుంది అటువంటి పరిస్థితి ఎదురుపడినప్పుడు నిరుత్సాహపడుట అనేది మహాత్ములకు ఉండదు ఎందుకంటే పాండిత్యమైన బుద్ధి ఏందే ఉంటుంది పాండిత్యం యొక్క లేమి అది కూడా బుద్ధి యొక్క ధర్మమే తప్ప ఆత్మస్వరూపానికేమీ ఉండదు కాబట్టి ఆ విధంగా ఒకవేళ పని ఏ పని లేదు మహాత్ముడు కంగారు పడ్డం ఇవాళ ఏ పని లేదు సోమరిగా ఉన్నానే అని కంగారు పడ్డం ఒకప్పుడు పనులు ఎక్కువ ఉంటాయి అదిగో పనులు ఎక్కువ చేసేస్తున్నాను నేను ఇన్ని పనులు నేను ఎందుకు చేయడం అని ఆయన నిరుత్సాహపడ్డాడు ఎందుకంటే తెలుస్తున్నానండి పని నేను చెయ్యను పని జరుగుతుంది తప్ప పని చేసేటువంటి కర్తను నేను కానే కాను అని ఈ విషయాన్ని మనం ఇంతకుముందు శ్లోకంలో కూడా చూసి ఉన్నాము సో ఈ విధంగా ఈ శ్లోకము చాలా గొప్పది మహాత్ములు దీన్ని అనేక సందర్భాల్లో కోట్ చేస్తూ ఉంటారు ఈ శ్లోకాన్ని దీని మీద భాష్యకారులు ఒక మంచి కొత్త కోణాన్ని కూడా ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది నేను చాలా ఉపోద్ఘాతం చెప్పేశాను ఆ భాష్యకారులు చెప్పబోయే కొత్త కోణాన్ని మనం రేపు చూసి ఈ శ్లోకాన్ని రేపు ఫినిష్ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతిశాంతిశాంతి ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్